ప్రియమైన ఖైదీ సోదరులారా, మీ అందరి అభ్యుదయానికి. ఏమటమ్మా ఛాన్సీ నవ్వుతున్నావు? తప్పేమైనా మాట్లాడానా? అవును నాన్నగారు, ఖైదీ సోదరులారా ఏమిటి? తప్పేముందమ్మా, జైల్లో ఉండే వాళ్ళని ఖైదీలు అంటారు. ఖైదీలను అడ్రస్ చేసేటప్పుడు ఖైదీ సోదరులారా అంటే తప్పేమిటి? భలే వారే, ఈ ఊళ్ళోని పెద్దవాళ్ల భార్యలందరూ కలిసి మీటింగ్ పెట్టుకుని మిమ్మల్ని పిలిచారనుకోండి, అప్పుడు ప్రియమైన భార్యమణులారా అంటారా? నిజమేనమ్మా, ఎప్పుడు వాదనలు వినడమే కానీ ఎక్కువగా మాట్లాడడం అలవాటు లేని వాడిని కదా, అందుకని కొంచెం ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు చూడు, ప్రియమైన సోదరులారా, కరెక్ట్, మీరు ఖైదీలైన ఎందుకు బాధపడవద్దు? అసలు ప్రతి మనిషి ఒక ఖైదీయే. పుట్టక ముందు అమ్మ కడుపులో ఖైదీ, పుట్టి పెరిగేటప్పుడు విద్యాలయంలో ఖైదీ, పెళ్ళైన తర్వాత భార్య చెప్పు చేతల్లో ఖైదీ, వృద్ధాప్యం వచ్చాక ఈతి బాధల్లో ఖైదీ, చనిపోయాక మృత్యు కౌగిల్లో ఖైదీ. కనుక మీరు విచారపడవలసిన అవసరం లేదు. ఇకపోతే బ్రిటిష్ వాళ్ళ రోజులతో పోల్చి చూస్తే ఇప్పుడు మీ జీవితాలు చాలా బాగున్నాయి. మీకు ఏర్పాటు చేసిన విశ్రాంతి గదులు కానీ, మీకు అందిస్తున్న భోజన సదుపాయాలు కానీ చాలా మెరుగ్గా ఉన్నాయి. కళ్ళు పూసుకుని ఎవరో చెప్పిన తప్పుడు మాటలు విని చేతి రాతతో తలరాతలు మార్చే న్యాయస్థానం కాదు ఇది. నాలుగు దిక్కుల మధ్య పంచభూతాల సాక్షిగా మేము పడుతున్న కష్టాన్ని, మాకు జరుగుతున్న అన్యాయాన్ని చాటి చెప్పే బందీ ఖానా నువ్వు. నేనే, నేనెవరో చెప్పి చట్టాన్ని అవమానించకండి. ఇక్కడ ఖైదీలు ఎంత నికృష్టమైన తిండి తింటున్నారో ఒక ముద్ద తిని చెప్పండి. ఎంత పొగరా నీకు, ఎడ్జిగానే అవమానిస్తావా? జస్టిస్, మీరు తినకపోతే ఈయన ఆరు తూటాలు తింటారు. నో, డోంట్ టేక్ హేస్టీ డిసిషన్. నేను తింటాను. ఇక కొనసాగించండి మీ ఉపన్యాసం. మేము తింటున్నది తిండా గడ్డా? జైలర్, ఇతన్ని సాలిటరీ సెల్లో వేయండి. జైలర్ గారు, వాస్తవాన్ని మన కళ్ళ ముందుంచడానికి అతను తీవ్ర ధోరణి అవలంబించి ఉండవచ్చు, కానీ దాన్ని నేరంగా పరిగణించి అతని మీద ఏ చర్య తీసుకోకండి. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. ఓకే సార్. ఏమిటి అందరూ మౌనంగా ఉన్నారు, ఎవరన్నా పోయారా? లేదు, ఆ రవితేజ జైలు నుంచి విడుదలవుతున్నట్ట. దానికి సంతాపం దేనికండి? చూడు చతుర్వేది, వాడు చతుర్వేదాలు చదవలేదేమో గాని చతురంగ బలాల్ని వట్టి చేతులతో కూలగొట్టగల సమర్థం. వాడు వస్తున్నాడంటేనే నా గుండెలో జైలు గంటలు మోగుతున్నాయి. చూడు చతుర్వేది, ఈ నగర ప్రజల్ని విస్తరిగా, వాళ్ళ ఓట్లని అన్నంగా, అధికారాన్ని పీటగా వేసుకుని ఈ సిటీ మేయర్గా, ఈ నగరానికి ప్రథమ పౌరుడిగా ఇన్నాళ్ల నుంచి పౌరుషంగా బతుక్కొస్తున్నా. మేరు పర్వతాన్ని మింగగల సమర్థులు. మీరు భయపడటం ఏంటండి? ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడనే సామెతను ఎప్పుడైనా విన్నావా? విన్నాను. ఆ రవితేజ గాడి రాకతో నీ కూతురు పద్మ హృదయం పద్మంలా విచ్చుకుంటుంది, ఆనందంలో నిజాలు చెప్పేస్తుంది, మన బ్రతుకులు బజారు పాలైపోతాయి. ఇవేమీ జరక్క మునిపే మీ అమ్మాయిని ఈ ఊరు నుంచి పంపించేయడం మంచిది. కానీ అది కొంచెం మొండి రకం. నా దగ్గర తిరకాసుగా మాట్లాడుకునే అసలే త్రికోల వేదిని. ఏ వాడి నల్లుడిగా చేసుకుంటే నీ పొజిషన్ సేఫ్ అవుతుందని ప్లాన్ ఇస్తున్నావా? రామ రామ, అంత దారుణమైన నింద వేయకండి నా మీద. మీరు డాక్టరే గాని యాక్టర్ కాదు చతుర్వేది గారు, వెంటనే మీ అమ్మాయిని ఈ ఊరి నుంచి పంపించేయండి, లేదా ఈ లోకాన్ని పంపించాల్సి వస్తుంది. లేకపోతే నువ్వు కూడా లేచిపోతావు. అంత మాట అనకండి, ఎలాగో అలా నచ్చ చెప్పి మా అమ్మాయిని ఇక్కడి నుంచి పంపించేస్తాను. వస్తాను. విడిపోబోతున్న ఈ తండ్రి కూతుళ్ళ విషాద సందర్భంగా ఒక్క రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం. భలే మొగుణ్ణి సంపాదించారు అత్తయ్య గారు, ప్రజల డబ్బు దోచుకోవడమే అనుకున్నాను. ప్రేమించుకునే వాళ్ళని విడదీసే ఉపాయం కూడా తెలుసన్నమాట ఈయనకి. ఊరుకో అమ్మాయి, మీ మామగారు విన్నారంటే? వింటే ఏమిటంట? ఐ డోంట్ కేర్ ఎనీబడి. నేను మోడర్న్ ఉమ్మని, సమాన హక్కుల్ని ప్రేమించేదాన్ని. ఇదిగా, ఇలా సూట్ కేసులు పచ్చడి బండ్లు విసిరేసినంత మాత్రాన భయపడి ఊరుకుంటానుకున్నావా? మెల్ల వంచైనా సరే కారెక్కిస్తాను. చతుర్వేది గారు, మీరు ఊహనండి, రెక్కలు ఎవరు కొట్టి కారు డిక్కిలో కూర్చోబెడతాను. ఏమైందయ్యా? ఏమైంది? తన్నిందండి. మరీ విట్టూరంగా మాట్లాడతావు ఏమిటయ్యా? గాడిదలు తంతాయి, గుర్రాలు తంతాయి, బర్రెలు తంతాయి, ఆడపిల్లలు తంటం ఏమిటి? ఉండు, ఆగో. పైకొస్తే నీ పేక కోస్తా కర్ర చపక. పద్మ, నేను నీ కన్న తండ్రినే. మేయర్ అధికారాన్ని కమ్ముడు పోయి అతనిట ఆడమంటే అట ఆడే తోలు బొమ్మలా తయారైన నువ్వు నా కన్న తండ్రివా? నీకేమన్నా డౌటా? మళ్ళీ కూతురు అన్నా ఉంటే నీ నోట్లు అవుట్ పెలుస్తా. పద్మ, పైకొస్తే పేక కోస్తానన్నానా? విన్నావుటయ్యా? పద్మ, మర్యాదగా కారెక్కు. చిరవే,
అక్కడి నుంచి ఎవ్వరికి కల్పించిన చోటకి మేమిద్దరం అలా వెళ్ళిపోతాం. తప్ప కదిలారో అమ్మయ్యా, ఇంకా భయం లేదు అన్నట్టు పని. ఇది హాస్పిటల్లో ఉండగానే వాడు వచ్చేస్తాడు. ఏమైనా సరే పద్మని కనపడి బాబు. ఈ రోజే కదా రవితేజ విడుదలయ్యేది. ఇదిగో ఏమాయి ఏమిటాయి పిచ్చి పిచ్చిగా ఉంది అహల్యా. నేను ఏమాయి అంటూ నువ్వు ఏమిటాయి అని పిలుస్తావు? నేను మోడర్న్ ఉమ్మన్ అండి. సమాన హక్కుల కోసం పోరాడే మనిషిని. ఇంట్లో భర్త ఎలా పిలిచినా ఏం చేసినా పడుంటాననుకున్నారా? మీరు ఏమండి అంటే ఏమిటండి అంటాను. ఏమో అంటే ఏమిటో అంటాను. మా అన్నయ్య ఏమంటే ఏరా అంటా. అమ్మా చూసావా నాన్న వదిన పొగరు. రే కొడుకులు, గొడ్డును కొనేటప్పుడు సుడి చూసి కొంటాం, గుర్రాన్ని కొనుక్కునేటప్పుడు జాతి చూసి కొంటాం, మరి కోడల్ని తెచ్చుకునేటప్పుడు ఏం చూసి తెచ్చుకుంటాం? ఇదేనా చూసి తస్తుందనుకున్నాను? చూడలేదు. నన్నే వరకండి, 7వ తరగతి చదివి నా కొడుక్కి 15 లక్షలు కట్నం తెస్తుంది. నోరు కొంచెం దురిసైతే మాత్రం ఏమి మీరేగా అన్నారు. అలానే పడి ఉంటామేంటి నాన్న? ఓ మంచి ముహూర్తం చూసి కొట్టనా? నలుగురిలో మాత్రం కొట్టకు. అది తిరగబడి కొట్టిందంటే ఆ దెబ్బ తిన్నగా నా మేయర్ పదవి తగులుతుంది. కొడితే ఊరుకుంటానండి. ఏం చేస్తావు? పెళ్ళాన్ని వదిలేస్తావా? ఈ ఊరు వదిలి వెళ్ళిపోతా. చవట నీలాంటి అక్కరుకురాని కొడుకుని కనే కంటే ఆబోతును పెంచుకున్నా బాగుండేదిరా. సీజన్ లో 4 డబ్బులైనా సంపాదించే. అది కరెక్టే. ఫోను మేయర్ శిశుపాల్ రావు స్పీకింగ్. నరహం నారాయణ తుమ్ భగతం కథం తుమ్. ఎవరు? రవితేజ. మనసు బాగున్నప్పుడు ఇతరులతోనూ స్నేహితులతోనూ బాధ పంచుకోమంటారు కదా, అందుకని ఫోన్ చేశాను. నేను నీకు స్నేహితుడినా? ఎస్. శ్రీకృష్ణుడికి శిశుపాలుడికి ఉన్న అనుబంధం మన ఇద్దరి మధ్య ఉంది శిశుపాలరావు. నీ తల్లిదండ్రులు నీకు ఆ పేరు పెట్టి మేలు చేశారు. ఎందుకంటే నూలో తప్పుతో నీ శిరస్సు తగ్గానే నువ్వు 101వ తప్పు చెయ్యలేవు. పందెమో కాదు, పంతం. చిరునవ్వులతో ఇంట్లో ఉండవలసిన నా తల్లి చీకటి గదికి అంకితమైంది. కళ్యాణం పూర్తి చేసుకుని కాన్పుకి మా ఇంటికి రావలసిన చెల్లి కన్నీటి జ్ఞాపకంగా మిగిలిపోయింది. అయితే ఏం చేస్తానంటావు? నీ మనసుకు శాంతి లేకుండా, నీ శరీరానికి సుఖం లేకుండా, నీ అవయవాలు పనిచేయకుండా చేస్తాను. చేతబడి చేయిస్తావా? కొత్త బడి మొదలు పెడతాను. నీ జీవిత రహస్యాలు వెలికి తీస్తాను. నా గతం నువ్వెలా తెలుసుకుంటావు? బ్రహ్మంగారు భవిష్యత్తు చెబితే నేను ఫ్లాష్ బ్యాక్ చెప్తాను బుర్రకథ రూపంలో. వినడానికి సిద్ధంగా ఉండు. ఏంటి సర
జరాసా ఇక్కడికే వచ్చేసా నీ బ్రేక్ డాన్స్ చూద్దామని ఆ కొయ్యకు నీకది తీరిక ఎక్కడా నీ కోసం తీరిక చేసుకొచ్చాను కలియుగం ఇంతకుమించిన అబద్ధం ఉండదు నీకు మొదట్లో పోలీస్ వృత్తి రెండోలో నీ చెల్లెళ్ళు ఎగ్జాక్ట్లీ ఈ రోజు జాన్సీ పుట్టిన రోజు జస్టిస్ గారి అమ్మాయి అయినా అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలుస్తుంది ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలా లేదు తనే మా ఇంటి దగ్గర పుట్టినరోజు పండుగ జరుపుకుంటుంది మంచి చీర కొని ప్రెజెంట్ చేద్దామని చెల్లెలు చీర కోసం గానీ నా కోసం రాలేదన్నమాట ఈయన గారు అబ్బా ఆ చీర సెలక్షన్ మాకంటే మీ ఆడవాళ్ళే బాగా చేస్తారు కదా అందుకని నీకు కాబోయే ఆడపడుచుకి నీ చేతుల మీదగా చీర సెలెక్ట్ చేస్తే బాగుంటుందని తమరు విచ్చేశారన్నమాట నాయనా మహానుభావ నీ టేస్ట్ ఏంటో నాకు తెలియడం లేదు ఇందులో ఏ చీర నచ్చలేదా నీకు అన్ని నచ్చాయి అన్నీనా అయితే కొనే పుట్టినరోజు నాడు ఒక చీర ఇవ్వాలి వీటిలో ఏ చీర సూపర్ గా ఉందో సెలెక్ట్ చేయాలంటే ఒకటే మార్గం ఉంది ఏంటది ఈ చీరలన్నీ తీసుకుని నువ్వు పక్కకు పద పద చెప్తాను పద ఇప్పుడు నీ ఒంటి మీద ఉన్న చీర విప్పాయి ఆ కాదు ఒకటి విప్పి ఒకటి కట్టు ఏ చీర చూసి నా కళ్ళు కనికెట్టు కట్టినట్టు ఆగిపోతాయో ఆ చీర సెలెక్ట్ చేసుకుందాం అయితే నువ్వు అటు తిరుగు అటు తిరగమంటుంటే కట్టేవా అరటి చెట్టుకు గల పండితేనే కళ నీవు విసరకు గల నీకు పండదు కళ అరటి చెట్టుకు గల పండితేనే కళ పాలపిట్ట కీల పాడుకోవాల ముచ్చట్లే మొదలు పెట్టుకోవాల పండు చేతి కందగానే పండే మంట వేసినట్టు పాలవారెంత మొదల నీవు విసరకు గల నీకు పండదు కళ అరటి చెట్టుకు గల పండుతేనే కళ అందల్లో మందారం అరవిచ్చే సాయంత్రం కురిసింది చలిగా వెన్నెల అడిగింది ఎదలో కోయిల ఊహల్లో తొలి ఉయ్యాల ఊపింది నన్ని వేళ చీర కట్టు చూడగానే చిరిపి వయసు పొలిసాల పరింత చెగల నీవు విసరపు వల్ల నీకు పండదు కళ అరటి చెట్టుకు గల పండుతేనే కళ వణికింది ఒడిలో వేళల తగిలేటి చలి రాగాలా రేగేటి తడి తాళాలా అంటి రెప్ప కొట్టగానే కలికి సొగసు ఒడి చేరి పొడుపు కథల నీవు విసరకు వల్ల నీకు పండదు కళ అరటి చెట్టుకు గల పండుతేనే కళ పాలపిట్ట
ముచ్చట్లే మొదలు పెట్టుకోవాల పండు చేతి కందగానే పండే మంక వేసినట్టు పలవరేంత మొదల అరటి చెట్టుకు గల పండు తేనే కళ నీవు విపరకు గల నీకు పండదు కళ झान्सी महालक्ष्मी मरी पेद्दम्मा मन प्रतिपक्ष अटूट दौरक अदे प्रतिपक्ष राजकीय పరగపక్షం అమ్మగారు సమయానికి వచ్చావన్నయ్య ఇద్దరం ఒకే రకం చీర కట్టుకున్నాం కదా ఎవరికి చీర బొందో చెప్పు మీ చీరల తగుబు చీరల దాకా వినిపిస్తుందమ్మా ఏమైనా లేడీస్ ఫస్ట్ అన్నారు కాబట్టి ఈవిడగారే చెప్పాలి అమ్మో పెద్ద చిక్కి తెచ్చి పెట్టారే ఈ విషయం తెలుసుంటే గేట్ దగ్గర గుడ్ బై చెప్పి వెళ్ళిపోయేదా చెప్పాలి ఈ చీరలో దీపే బాగుంది ఏం కాదు ఝాన్సీయే బాగుంది ఏమైనా పద్మకి దీప అంటేనే ఇష్టం అన్నయ్య అందుకే ఆ సైడ్ ఓటేసింది అదేం లేదమ్మా పద్మకి దీప కాబోయే ఆడబిడ్డ కదా అందుకని ఇప్పటి నుంచి లైన్లో పెట్టుకుంటే మంచిదని దీప బాగుందని చెప్పింది ఏ రక్త సంబంధం లేకపోయినా అన్నయ్య అంటూ నువ్వు నీ పుట్టినరోజు నీ ఇంట్లో జరుపుకోకుండా ఈ ఇంట్లో జరుపుకుంటున్నందుకు నిన్ను మెచ్చుకున్నాడు రవి అంతే ఆంటీ నీకు దేశానేలే తెలివితేటలు ఉన్నాయి ఇవి తెలివితేటలు కావమ్మా జీవిత సత్యాలు పదండి భోజనం చెదిరిగా మిస్టర్ రవితేజ yes sir నిన్ను వన్ టౌన్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను సర్ నిన్ననే బంగారు పతకాన్ని సంపాదించిన నిన్ను ఈ రోజు ట్రాన్స్ఫర్ చేస్తున్నందుకు ఆశ్చర్యపోతున్నావా అది నా స్వార్థం నో సర్ అది నా మీద మీకున్న నమ్మకం కరెక్ట్ వన్ టౌన్ ఏరియాలో వ్యభిచారం జోదం పెద్ద ఎత్తున సాగుతున్నాయని ఖరీదైన స్మగ్లర్స్ కి అదే కేంద్రం అని ఇటీవలే తెలుసుకున్నాను అందుకే ట్రాన్స్ఫర్ దేశ సంపదను విదేశాలకు తరలించి ఆ నీచుల్ని పట్టి చట్టానికి అప్పగిస్తాను దైవం కంటే తల్లి గొప్పది తల్లి కంటే దేశం గొప్పది అని నమ్మే మనిషిని సార్ నేను వెరీ గుడ్ ఒక ఉత్తముడి కడుపున పుట్టిన నువ్వు ఉన్నతమైన గుణాలను పుణికిపుచ్చుకుంటావని మాకు తెలుసు బెస్ట్ ఆఫ్ లక్ థాంక్యూ సార్ రేయ్ షాయ్ కమరాయి రేయ్ షోరన్ చెడు कंगार पड़ता भक्त गुड़ के देवड़ दर्शन इकड़के देवड़ी सीट की कर्पूरमी तालूक मूल बाबू सीक रसिकुलु सरसुलु मिम्मल्नि इक्कड कलवडं निजंगा ना लक्कु चूडाली मम्मल्नि चल्लनि लुक्कु ब्रोतल कंपनी यजमानि ఇదుంచండి మేలు ప్రతి రాత్రి గుర్తుంచుకుంటాను తమరెవరు బ్రాకెట్ కంపెనీ ఓనర్ అండి నా కంపెనీకి తమర ఆధ్వర్యంలోనే లైసెన్స్ రావాలండి సలాం సాబ్ నమస్తే అయ్యా మీరెవరు నాది స్మాల్ స్కేల్ గంజాయి వ్యాపారం సాబ్ నేను పిక్ పాకెట్ల సంఘానికి ప్రెసిడెంట్ సార్ తమ చల్లనీళ్ళలో మేమంతా హాయిగా బ్రతకా సార్ సరిపోలేదా రెండు వందల మిల్లీ ఎత్తారండి మిమ్మల్ని అందరినీ కడగడాల వెనక్కి తోస్తాను పదండి ఎందుకు మామూలు ఇచ్చాంగా ఇలాంటి దొంగ వ్యాపారాలు చేసే వాళ్ళని మామూలుగా స్టేషన్ లో పడే చూసుకోవడం నాకు అలవాటు పదండి అలాగా అయితే మేము మేపుకున్న మా రౌడీ బావలు వస్తారు ఆడని తీసుకెళ్తారు కానీ Yeah.
చూసి చూసి కలర్ టైట్ వచ్చిందిరా నా బదులు నువ్వే చూడు అబ్బా మన అపోజిషన్ గ్రూప్ కలర్స్ గురువు అబ్బో పాపకు చాలా ఇంగ్లీష్ తిట్లు ఎవరనుకుంటున్నా మమ్మల్ని మా అన్నయ్య ఎస్ఐ మర్యాదగా ఓ నీవు ఇచ్చేస్తాను కానీ ఇడియట్ అన్నందుకో ముద్దు స్కౌంటర్ అన్నందుకో కౌకిలింత స్టూపిడ్ అన్నందుకు రాస్కల్ ఫోన్ గురు తిట్లు పెరిగిపోతున్నాయి పోనీ రోడ్డు మీద శృంగారించడం లేకపోతే క్షమాపణ అడగమనరా చెప్పుతో చెప్పమంటావా క్షమాపణ అరే శిష్య గురు ఈ పూపంతి ఓణిని నేను బంతిలా చేసుకుని ఆడుకుంటూ ఉంటాను అది అలా ఎంతసేపు జపం చేస్తుందో చూద్దాం నువ్వు అంకెల్ లెక్క పెట్టా వెళ్ళిపోతున్నారు అందరూ ఉండండి వినోదాన్ని చూడండి మూడు నాలుగు శిష్య గురు మొన్న ఒక రోజు మనం ఇలాగే ఆడపిల్లని నేర్పిస్తుంటే ఒక ఇన్స్పెక్టర్ వచ్చాడు అప్పుడు నేనేం చేశానురా నువ్వు మేయర్ కొడుకు అని చెప్పావు గురు అప్పుడు వాడేం చేశాడు సెల్యూర్ కొట్టి వెళ్ళిపోయాడు మరి వీడు వెళ్ళడేరా రే ఫకీరు సార్ మన ఇలాగే ఈ రోడ్డు మీదే ఒక రౌడీ విధవ ఆడపిల్ల నల్లరి చేస్తుంటే నేనేం చేశానురా లాఠీ తీసి కాళ్ళు విరక్ కొట్టాడు అప్పుడు వాడేం చేశాడురా చంపాలేసుకుని పారిపోయాడు మరి వీడు పారిపోడేరా పాపం అబ్బాయి గారికి పోలీస్ స్టేషన్ సెల్ లో ఉండాలని కోరికగా ఉందేమో నేను మేయర్ కొడుకునని కూడా చూడకుండా షట్ అప్ నువ్వు లాయర్ కొడుకుపైన అరెస్ట్ చేస్తాం మన స్మగ్లర్ గా సంకెళ్ళు పడపరిచిన నువ్వు సాక్ష్యాలు దొరకకుండా తప్పించుకున్నావు ఈ ఒక్క సాక్ష్యం చాలురా నీ చేత మూడు చెరుపులు నీళ్లు తాగించడానికి అమ్మా అహల్య పనిబాబు ఫారెన్ వెళ్తున్నాడు కాస్త బట్టలు అవి సర్దు మీ అత్తగారు మరి అమ్మాయి సారీ మాయ గారు నాకు అవతల మహిళా సంక్షేమ కార్యక్రమం ఉంది అవతల లేకుండా మాట్లాడకు అవతల ఫారెన్ వెళ్తున్నాడు అని చెప్తుంటే నాకు వీలు పడదని చెప్తుంటే చూడమ్మాయి రోజు రోజుకి నీ ప్రవర్తన ఏం బాగుండడం లేదు నాకు మీ ప్రవర్తన బాగుండడం లేదు నా క్యారెక్టర్ మీద డౌటా నీకు అవును బజార్ లో సమానత్వం గురించి బాగా ఊతున్నారు ఇంట్లోనేమో బారిసల్లా చూస్తున్నారు ఏమిటే కూచో ఇదిగో ఏమిటే అన్నావనుకో ఏమిట్రా అంటాను సమానత్వం ఏమినారా ఇదంతా నా కర్మరా శుభకార్యం చేయరా కొడక అంటే నా గోచీలాగి ఇదే పేచీ లేని శుభకార్యం అని నువ్వా కోరించావు మీరేగ డబ్బు కోసం తెచ్చుకున్నారు సార్ సార్ మీ చిన్నబాయి గారిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారంట ఎందుకని ఎవరు అమ్మాయిని అలర్ట్ చేశాడంట ఏమిటండి ఇదంతా నా కర్మ సింహాసనం మీద కూర్చోరా కొడక అంటే లేదు రాజమండ్రి సెంట్రల్ జైల్లో లాడ్జింగ్ ఫ్రీ బోర్డింగ్ ఫ్రీ అందుకని నేను అక్కడే ఉంటాను కంట్రీనేలే తెలివితేటలు గల నా ఇంట్లో మరీ కంట్రీ సరుకు పుట్టుకొచ్చారు నా కొడుకు పడిగాడు ఎక్కడ ఓహో నెత్తి మీద సింహం టోపీ పెట్టుకున్నట్టు లేదయ్యా సింహం నెత్తి మీదే టోపీ పెట్టినట్టుంది ఏమి వర్చస్ ఏమి టీవీ భజనాపి ఎందుకు వచ్చారో చెప్పండి మా అబ్బాయితో ఒకసారి మాట్లాడొచ్చా తప్పకుండా 527 డాడీ ఇన్స్పెక్టర్ గారు ఈ దేశంలో ఏ కోర్టుకు వెళ్ళినా నా కొడుకు ఇంతకన్నా పెద్ద శిక్ష వేయరు వాడిని వదిలిపెట్టేయండి మీరు కొట్టింది చెప్పదెబ్బే మేయర్ గారు కానీ కోర్టు అతన్ని చావు దెబ్బ కొడుతుంది నిజమే కానీ నేను ఈ పట్టణానికి ప్రథమ పౌరుణ్ణి నా కొడుకు చేసిన తప్పు ప్రథమ పేజీలో పడితే ప్రప్రథమంగా పోయేది నా పరువే కనుక ప్రథమ తప్పుగా భావించి ఈసారికి వాడిని వదిలిపెట్టేయండి ఒక ప్రథమ పౌరుడి కొడుకు నేరం చేయడమే ప్రథమ తప్పు అతన్ని శిక్షించకుండా వదిలిపెడితే నేను ప్రప్రథమ తప్పు చేసిన వాడిని అవుతాను ఇన్స్పెక్టర్ అరవకండి ఇది కార్పొరేషన్ హాల్ కాదు పోలీస్ స్టేషన్ తెలుసు నువ్వు ఉద్యోగానికి కొత్త కానీ నీతికి కొత్త కాదు కానీ నేను అవినీతికి పాత కాపును గుర్తుంచుకో అయితే జైలుకి కొత్త నుండి చేస్తాను మీ అబ్బాయితో పాటు చూడు ప్రథమ పౌరుడి కొడుకుని అరెస్టు చేశావు ప్రజలను రెచ్చగొట్టానంటే ప్రజలు నిజాలు మాత్రమే వింటారు పొరపాటు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఈ దేశంలో ఉన్న ఏ రాజకీయ నాయకుడినైనా అడుగు మీరు నిజం చెప్తారా అని అవతాల రాజ్య రోజులు పోయాయి శిష్పాలరావు గారు సత్యమేవ జయితే అన్న సూక్తి ఇప్పుడు నడుస్తోంది సరే చూసుకుందాం మీ సత్యమే గెలుస్తుందో నా సత్యం గెలుస్తుందో చూసుకుందాం ఏంటి పనిబాబుని విడిచిపెట్టనన్నాడా
రేపు అబ్బాయి ఫారెన్ వెళ్ళకపోతే ఆ 60 లక్షల రూపాయల గంజాయి సముద్రం పాలు చేయాల్సిందేనా? డాక్టరు, నీకు మనుషుల ఒంట్లో ఉన్న రోగాలకి మందేయడం మాత్రమే తెలుసు, నాకు పోలీసుల ఒంట్లో ఉన్న అహంకారానికి మందేయడం కూడా తెలుసు. అయితే ఏ మందు వాడా ఎస్ఐని పడగొడదాం అంటారు? నీ కూతుర్నిచ్చి పెళ్లి చేసి. ఒకప్పుడు మీరే కదండి వాళ్ళిద్దరికి పెళ్లి చేయొద్దన్నారు. 100 అబద్ధాలు ఆడైనా పెళ్లి చెయ్యమన్నారు, మనం 100 లాభాల కోసం ఈ పెళ్లి చేద్దాం. నిశ్చితార్థం నిర్ణయించు. పోలీసుల ఫోజు పెట్టి దొంగల ఇంటి ముందు కాపు కాశావు, ఏమెత్తుకెళ్లాలండి? ఇక ఎత్తుకుపోడాలు లేపుకుపోడాలు లేవు మిస్టర్. ఏకంగా ఇంటి తాళాలే మన చేతికొచ్చేస్తున్నాయి. అంటే అదే, ఈ మధ్య బ్రేక్ డాన్స్ ప్రాక్టీస్ చేయడం ఆపేసిన దగ్గర నుంచి ఒళ్ళు ఒక చోట నిలవడం లేదు. ఒకటే పాపం వణుకుడు రాగమేమో, మీ నాన్నకి చెప్పి మందులు వాడు. ఈ జబ్బుకి మందులు పనిచేయమన్నాడు. మరి ఏం పని చేస్తాయన్నాడు? వెంటనే చేసుకోవాలన్నాడు. ఏం చేసుకోవాలన్నాడు? పెళ్లి. ఎగిరి గంటేసి నీ పేరు చెప్పేశాను. గామ్మని కింద పడి ఒప్పేసుకున్నాడు అంతేనా? నువ్వు ఎగిరితే మీ నాన్న కింద పడితే నేను బోర్లో పడతాననుకున్నావా? దీప పెళ్లికి అందే నేను చేసుకోను. పైగా నాకు కాబోయే పెళ్ళం మా అమ్మకు నచ్చాలి. అందుకే మహాన్ బావా ఇక్కడ మాట వేశాను. రవి రవి రవి, నువ్వేం చేస్తావు ఎలా చేస్తావో నాకు తెలియదు. మన సంగతి చెప్పి మీ అమ్మగారు నొప్పించవా? నమస్కారం అత్తయ్య. రామా పద్మ. అమ్మా, ఇవాళ అర్జెంట్ గా నా బాధ్యత గుర్తొచ్చింది. ఏంటి బాబోది? వెంటనే దీప పెళ్లి చేసేయాలి. దీప పెళ్ళ? ముందు అటు నుంచి నరుక్కొస్తున్నా. అవునమ్మా, పెళ్ళికి వచ్చిన పిల్లని ఎన్నాడని మన ఇంట్లో ఉంచుకుంటాం? చేసేదండి పెళ్లి. నాకు పెళ్ళ? ఇంకొక 3 ఏళ్ల వరకు నేను పెళ్లి చేసుకోను బాబు. అయినా నేను డిగ్రీ పూర్తి చేయాలి కదన్నయ్యా. అమ్మో, అదేమిటి అన్నయ్యా, దీప పెళ్లే కా నా పెళ్లి చేయవా? తప్పకుండా చేస్తానమ్మా, అది నా బాధ్యత. అయితే మా ఇద్దరు పెళ్లి అయ్యేంత వరకు నువ్వు పెళ్లి చేసుకో కదూ. చేసుకోనా నన్నే ప్రతిజ్ఞ చేశాడు కదా, మళ్ళీ అడుగుతాడని ఝాన్సీ. అయ్యయ్యో మర్చిపోయానే. అయితే ఇంకే దానికి 3 ఏళ్ల వరకు పెళ్లి అక్కర్లేదు, నేను 5 ఏళ్ల వరకు పెళ్లి చేసుకోను. ఆ మాత్రం టైం తీసుకోవాలి కదా. బాగుండదు కదా. 5 ఏళ్ల వరకు పెళ్లి లేదా, ఈ లోపు నేను అంతే. ఏమిటో నా దిగాలుగా ఉన్నావు, పాపో నీ పెళ్లి వాయిదా పడిందనా? ఏమిటి పద్మ పెళ్ళా? అవును. లేదతే అబద్ధాలు అడకండి అదిన గారు. ఏమిటి ఒంటరి దాన్ని చేసి అలా ఏడిపిస్తున్నారు? అయ్యో పాప, నోట్లో వెలుపెడితే కొరకడం తెలియదు. ఒంటరిదేం కాదులే, మా అన్నయ్య జంటం చేసుకోవాలని ప్రేమలో పడేసింది. ఏం కాదు, మీ అన్నయ్య నన్ను పడేసాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి నిన్ను పడేయాలని వచ్చారమ్మా. ఏరా? అవునమ్మా. మరి వాళ్ళ పెద్దవాళ్ళు? అటు నుంచి మధ్యలో వచ్చేసిందండి, ఇటు నుంచి సన్నారు అవటమే ఆలస్యం. చాలా సంతోషం. మరైతే బయలుదేరండి. ఎక్కడికి? నిశ్చితార్థానికి. మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నారు మా నాన్న. దించు, తల దించి చెప్పా మాట. అందులో
పొందని పొందని అందపు అంచులు చూశాలే చక్కెర మొండులో ఉక్కిరి బిక్కిరి అయ్యాలే చలిగాలిలో మరీ వల పెందుకో నిన్ను జత చేసి శృతి నిలిచిపోయే చుక్క చుక్క చెమ్మ చెక్క నాడే వేడల్లో కోమంది హాయమ్మా హాయమ్మా ఒత్తిడి రేగే విరి పొదరిళ్ళలో దిగి కౌగిళ్ళలో చుక్కలు చూడని చక్కని గింతలు వేధించే వంపులు చాటున్న సొంపుల వీణలు మోగించే రాగాళ్ళలో కలిసి కాసింది రేయమ్మా రేయమ్మా నన్నల్లు కోమంది హాయమ్మా హాయమ్మా కౌగిలి కన్నా గాఢంగా ముద్దుల కన్నా దాహంగా మెత్తగా హత్తుకుపోవమ్మా హాయమ్మా తొందరగా కానివ్వండి మరి వర్జ్యం వచ్చేస్తుంది ఏమిటోనండి అమ్మాయి లగ్నం అబ్బాయిని మింగేసుకోని అబ్బాయి లగ్నం అమ్మాయిని మింగేసుకోని ఏం పర్వాలేదు రండి మేమిద్దరం ఎప్పుడూ ఒకరి మనసు ఒకరు మింగేసుకున్నాం ఇక మీరు ముహూర్తం పెట్టేసేయండి ఉన్నాయన లగ్నం దొరకని థ్యాంక్ యూ సార్ దొరికింది ఒక నెల రోజులు గడువు ఉండేలా చూడండి ఎందుకంటే పెద్ద దిక్కులేని దాన్ని పెళ్లి పనులు అవి చూసుకోవటానికి టైం కావాలి కదా మీకు కావాల్సినంత సమయం ఉందమ్మా ఎందుకంటే వీళ్ళిద్దరు జాతకాలు ఈ జన్మకు ముడిపడవు కనుక వీళ్ళు పెళ్లి నెక్స్ట్ జన్మలో జరగాల్సిందే ఎందుకు బాబు ఆవేశపడతావు నీ ప్రేమకి టాటా పెళ్లికి చీరియో చెప్పి వచ్చిందారనే బయటికి నాడు అవాళ్ళన్నింటికి పిలిపించి లగ్నం కుదరనట్టు నటించి మమ్మల్ని ఇద్దరిని విడదీయడానికి నాటకం ఆడుతున్నావా ఈ నాటకం ఆడించిన డైరెక్టర్ని నేను ఆడిన పాత్రధారులు మీరు దీనికి భర్త వాక్యం ఏమిటో తెలుసా నా కొడుకు కోర్టుకు హాజరు కాకుండా స్టేషన్ నుంచి పారిపోవడం అసంభవం వాడిని కోర్టుకి తీసుకు వెళతాను ఇంకేం తీసుకు వెళతావు ఈ పాటికి వాడు సింగపూర్ వెళ్లే ఫ్లైట్ ఎక్కుంటాడు అది మరో 5 నిమిషాల్లో టేక్ ఆఫ్ అవుతుంది నువ్వేమైనా గవర్నర్వా నువ్వు ఫోన్ కొడితే విమానం ఆపేయడానికి హలో ఎయిర్పోర్ట్ సింగపూర్ వెళ్ళబోయే విమానంలో బాంబుంది వెంటనే ప్యాసింజర్లు దెబ్బకపోతే కొన్ని 100 మంది ప్రాణాలు పోతాయి మీరు ఫోన్ కొట్టి వాడు చెప్పింది అబద్ధం అని చెప్పండి రా వాడు ఎయిర్పోర్ట్ కు వెళ్ళకుండా పట్టుకోండి ఆపండి Passengers are requested to all.
ఓపెన్ ద బాక్స్ ఈ బ్యాగేజ్ నాది కాదు దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు ఏ సంబంధం లేదు కమ్ ఆన్ ఓపెన్ ఏంటి గురు ఇవాళ కోర్టులో మహా సందడిగా ఉండేట్టుంది జడ్జి గారు కూతుర్ని అల్లరి చేశాడని మేయర్ గారు కొడుకు మీద కేసు పెట్టారు కదయ్యా విమానాశ్రయానికి పారిపోయాడని దొంగ బంగారం దొరికిందని కూడా చెప్తున్నారు ముందు జడ్జి గారు కూతురు కేసే వాదిస్తారంట మన పిచ్చి గాని మేయర్ గారి కొడుకు శిక్ష పడుద్దా అవతల జడ్జి గారి కూతురు కేసయ్యా ఏం జరుగుతో చూద్దాం పదండి నిన్ను పైట్లాగా అతను ఏం చేయాలని ప్రయత్నించాడు అల్లరి చేయాలని నీకు అబద్ధాలాడడం అలవాట మీరు నేర్పితే నేర్చుకుంటాను నీకు అన్నయ్య కాకపోయినా రవితేజ అనే సబ్ ఇన్స్పెక్టర్ ని అన్నయ్యలాగా చూసుకుంటున్నావు అతనికి ఫణిబాబుకి మధ్య ఏవో గొడవలు జరిగాయి అందుకని అన్నయ్య కోసం ఇతని మీద లేనిపోయిన అబద్ధాలు చెప్తున్నావేమో ఒక న్యాయమూర్తి కన్న బిడ్డను నేను అవినీతి కోసమో ఆశ్రితుల కోసమో అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు ఓకే యు కెన్ గో థాంక్యూ ఆత్మసాక్షిగా అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను మీరా ఫణిబాబుని ఎప్పుడు అరెస్ట్ చేశారు 12వ తారీఖు పగలు 9:10 నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అతని మీద మీకు పాత కక్షలు ఏమైనా ఉన్నాయా పోలీసులు నేరస్తులకు శిక్షలు వేయించాలని చూస్తారే గానీ కక్షలు పెంచుకోవాలని చూడరు ఇతను ఝాన్సీని నడి రోడ్డు మీద పట్టపగలు అల్లరి చేస్తుంటే అరెస్ట్ చేశాను కానీ ప్లాన్ చేసి పోలీసుల నుంచి తప్పించుకుని కొన్ని లక్షలు విలువ చేసే బంగారంతో సింగపూర్ పారిపోవాలని ప్రయత్నించాడు అబద్ధం వాడు ఒక ప్రథమ పౌరుడు బిడ్డ నా తమ్ముడు అందరి ముందు అవమానిస్తాం అన్యాయం బాబు అలాగే మిస్టర్ రవితేజ 12వ తారీఖు ఉదయం 9:10 ఫణిబాబును స్టేషన్ లో పెట్టి ఎఫ్ఐఆర్ రికార్డ్ చేశారంటారు అవునా ఎస్ యు కెన్ గో యువర్ ఆనర్ ఫణిబాబు ఫ్యామిలీ డాక్టర్ చతుర్వేది గారిని డిఫెన్స్ సాక్షిగా ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను 12వ తారీఖున ఏం జరిగిందో కోర్టు వారికి తెలియజేయండి ఏముందండి ఆ రోజు ఉదయం ఫణిబాబు నా దగ్గరికి వచ్చి సింగపూర్ వెళ్తున్నాను అంకుల్ జాండీస్ ఉందేమో అని అనుమానంగా ఉంది ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయండి అన్నాడు అలాగే బాబు అని యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ చేసి సరిగ్గా 9:30 అతన్ని పంపేశాను ఆ రిపోర్ట్ తాలూకు డూప్లికేట్ కాపీలు అతను అరెస్ట్ అయిన రోజున మా నాన్నగారు హాస్పిటల్లో లేరు మా ఇంట్లో ఉన్నారు బేబీ ఎందుకు నన్ను అబద్ధాలు ఆడతావు న్యాయస్థానం కళ్ళు కప్పి ధర్మం కాళ్ళు నరికి నువ్వు సాధించేది ఏమిటి సార్ ఇది కోర్టు మా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది అందరూ కలిసి అమాయకుడిని మా తమ్ముణ్ణి నో హీస్ అ స్మగ్లర్ హీస్ అ క్రిమినల్ జడ్జి గారు ఏదో ప్రలోభానికి లోనై డాక్టర్ గారు తప్పుడు సాక్ష్యాన్ని చెప్తున్నారు నేను అతన్ని అరెస్ట్ చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ ఫిల్ అప్ చేశాను కావాలంటే పరిశీలించండి 9:10 నేను అతన్ని అరెస్ట్ చేస్తే అదే టైంకి అతను గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలా ఉండగలడు నో సార్ అతను అరెస్ట్ చేయబడింది 9:48 సర్కిల్ గారు ఎస్ ఎఫ్ఐఆర్ లో అలాగే ఉంది దయచేసి ఎఫ్ఐఆర్ ని పరిశీలించవలసిందిగా న్యాయమూర్తిని కోరుతున్నాను మిస్టర్ రవితేజ ముద్దాయిని మీరు 9:40 అరెస్ట్ చేసినట్టు ఇక్కడ రికార్డు అయి ఉంది సో యువర్ ఆనర్ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన ఫణిబాబుని పాత కక్షతో స్టేషన్ కి తెచ్చి అతను ఫారిన్ ప్రయాణాన్ని ఆఫ్ చేయడానికి ప్రయత్నించాడు ఇన్స్పెక్టర్ మంచి అబద్ధం అందరూ కలిసి ముద్దాయిని విడిపించాలని కుట్రపన్నారు ఆఖరికి ఎఫ్ఐఆర్ కూడా మార్చివేశారు దిస్ ఇస్ అవుట్రేజియస్ ఆర్డర్ ఆర్డర్ ఫణిబాబు ఝాన్సీ అనే అమ్మాయిని బలాత్కారం చేయబోయాడన్న ఈ కేసు బనాయించబడిందే కానీ నిజం కాదని రుజువు కావడం వల్ల ఫణిబాబుని నిర్దోషిగా భావించి విడుదల చేయడం అయింది ఎయిర్పోర్ట్ లో దొరికిన బంగారం బిస్కెట్స్ కూడా అతనివేనని ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయలేకపోయినట్లుగా కోర్టు భావిస్తూ వాటిని ప్రభుత్వపరం చేయవలసిందిగా ఆదేశించడం అయింది కానీ పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకుని ఫణిబాబు ఎయిర్పోర్టుకు వెళ్లడం మాత్రం నేరంగా పరిగణించి మొదటి తప్పుగా క్షమించి 2,000 రూపాయలు జరిమానా విధించడం అయింది ఈ
న్యాయమూర్తి కూతురికే న్యాయం జరగకపోతే ఈ దేశంలో ఇంకెవరికైనా న్యాయం జరుగుతుందంటావా? చెప్పు నాన్నా, నీ కూతురు అబద్ధం చెప్పిందని నమ్మే ఈ తీర్పిచ్చావా? నిజం నా అంతరాత్మకి తెలుసమ్మా, కానీ సాక్ష్యాలను బట్టి అలా తీర్పు చెప్పడం తప్పలేదు. అంటే అంతరాత్మను చంపుకొని అబద్ధపు సాక్ష్యాలకు విలువనిస్తారా? సాక్ష్యాలను విడిచిపెడితే కూతురు కోసం బంధుప్రీతితో వ్యవహరించాడని లోకం అనుకుంటుంది కదమ్మా. నో మిస్టర్ జస్టిస్, నిందలకు భయపడి నిజాయితీకి నీళ్లు వదిలి జైలు గోడల మధ్య బ్రతకవలసిన నేరస్తులను నాలుగు రోడ్ల కూడలలో నిలబెడుతున్నారు మీరు. సాక్ష్యాలు సెక్షన్స్ ఎందుకు సార్ ఈ సమాధానాలు? మన ఇండియన్ పీనల్ కోడ్ సుమారు 150 సంవత్సరాల క్రితం రాయబడింది. అప్పుడు తలపాటు తన భద్రత కోసం తన స్వేచ్ఛ కోసం రూపొందించుకున్న నీతి సూత్రాలనే ఇంకా మనం పాటిస్తున్నాం. మనం పంచలు వదిలేసి ప్యాంటుల్లోకి వచ్చాం, బాలుడి జుట్టుబదులు పెట్టి క్యాఫింగ్లోకి వచ్చాం, తలుపు చాటున తాగిన స్త్రీని దేశాన్ని ఏలే పరిస్థితికి తెచ్చుకున్నాం. కానీ ఇంకా సెక్షన్లోవే తీర్పులు వాటిని బట్టి ఇవ్వవలసిందే. నిజమే బాబు, నువ్వు చెప్పింది నేను కాదన్నా, కానీ ఈ వ్యవస్థను మార్చడం ఒకరి వల్ల కాదు. ఒక్కడి వల్ల ఏమవుతుందని మహాత్ముడు అనుకుంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఉండేదా? ఒక్కడి వల్ల ఏం సాధ్యమని అల్లూరి సీతారామరాజు అనుకుంటే మన్య సీమకు ఒక మనగాడు దక్కేవాడా? ఒక్కడి వల్ల ఏమవుతుందని తెలుగు నేత భావిస్తే తెలుగుదేశం పుట్టేదా? తెలుగు ప్రజల్లో చైతన్య ప్రపంచం వీచేదా? పూనుకోండి సార్, పూనుకోండి. మీలాంటి మేధావులు పూనుకుని న్యాయ వ్యవస్థను ప్రశాంతం చేయకపోతే, పాతి పెట్టబడిన నీతిని బయటకు తీసుకురాకపోతే యువతరం రాజయోగ వైపు నడిచి రాక్షస రాజకీయాన్ని అణుకుతొక్కడానికి రక్తశక్త మార్గాన్ని ఎన్నుకునే ప్రమాదం ఉందని గుర్తుంచుకోండి. డాడీ, ఏమైనా సరే పద్మాల కోర్టులో మాట్లాడేందుకు చతుర్వేదిని పిలిపించి చివాట్లు పెట్టున్నారు. ఏమైతే ఏమరా, ఫైనల్ గా కోర్టు తీర్పు మనకు అనుకూలంగానే వచ్చిందిగా. 60 లక్షలు విలువ చేసే సొమ్ము ఆ కుర్ర ఇన్స్పెక్టర్ స్వాధీనం చేసుకున్నాడు. గెలుపు మీదెలా అవుతుంది? అర్థం లేకుండా మాట్లాడకండి. చిన్న పెద్ద లేకుండా ఏమిటో మా నాన్న మీద లేచిపోతున్నావు. ఏం చేయమంటావు? మరి నిజం మాట్లాడా నాకు అలవాటు. ఇదిగో ఏమిటో అంటే నేను ఏమే అంటాను. నువ్వు ఏమే అంటే నేను ఏరా అంటాను. మీ ఇద్దరు నోళ్ళు ముయ్యండి. నేనెందుకు నోరుమయ్యాలి? అమ్మా కోడలా, ఊళ్ళో జనం పోలీస్ ఆఫీస్ లో అక్కర్లేదు, నా పరువు తీయడానికి నువ్వు ఒక్కదాని చాలు. డాడీ ఎక్కడికి వెళ్తున్నారా? కోటిపల్లి ద్వీపానికి. నమస్కారం సార్. ఏంటో, హెల్త్ సెంటర్ బోర్డు కింద ఆడపిల్లల అందాలను అడ్డం పెట్టుకుని సంపాదించిన డబ్బంతా ఆ రవితేజ మూలంగా కోర్టు పాలైంది డార్లింగ్. నలుగురులోనూ డార్లింగ్ అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పారు. చీకటి పడితే చిచ్చు కొట్టడం, తెల్లారితే చీ కొట్టడం. అక్క, మేయర్ బాబు గారు మూడు బాగోలేదు, మనం లోపలికి వెళ్దాం. లోపలికి ఎందుకు? సిటీలో మీ మొహాన్నో ఇల్లు కొంటాను కదా, అక్కడికే ఆఘోరించండి. కట్టుకున్న దాంతో జుట్టు తినకంటే కన్న తండ్రితో చివాట్లు తింటే మంచిది. ఇక్కడ కూర్చాను. ఇదేమిటి దీంతో ఆడుతున్నావు? బాలు బంతి బాలు కాదురా బాంబు. నీ అమ్మకడు బంగారంగాను, అది పేరుంటే మొత్తం అందరం ఇక్కడే సజీవ సమాధి అయిపోయి ఉండే. అలాగా మీరు ఇక్కడ చేస్తున్న వ్యాపారం ఇదన్నమాట? అవునరా, ఇదేమన్నా 19వ శతాబ్దం ఆ సిమెంటు పంచదార కిరసనాయిలు దాచుకోవడానికి ఈ కాలంలో దేనికి గిరాకీ ఉంది, దేనికి ఎక్కువ లాభాలు వస్తున్నాయి అన్నది ఆలోచించి ఈ బాంబులు మారణాయుధాలు వ్యాపారం చేస్తున్నారు. చిచి, నా పేరుతో బోర్డు పెట్టి ఇలాంటి దిక్కుమాల వ్యాపారం చేస్తే ఊరుకోరు అన్నయ్యరా. చౌట మాటలకేమి? నన్ను చౌటన్నా అంటే మా ఆవిడ పిలుస్తారు, దాని చాలా తిట్లు. సర్లే సార్, స్వాతంత్ర సమర యోధులు బయట మీకోసం ఎదురు చూస్తున్నారు. అలాగా ఎవరన్నా వీళ్ళంతా? స్వాతంత్ర సమర యోధులు అదేమిటి? వాళ్ళు మన గుండాలు రౌడీలుగా. రవితేజ గారు మనకి తీసుకొచ్చిన నష్టాలని భర్తీ చేయడానికి వీళ్ళందరినీ ఇక్కడికి పిలిపించాను. చూడండి రౌడీ సోదరులారా, రేపు 15 ఆగస్టు నాడు మీ అందరికీ స్వాతంత్ర సమర వీరుల పేరిట పట్టాలు పంచబోతున్నాను. ఈ డబ్బు తీసుకుని మంచి బట్టలు కుట్టించుకోండి, ఈ డబ్బుతో జల్సా చేయండి, ఈ డబ్బును అందరికీ సమానంగా. పట్టాలు వాళ్ళకిస్తే మనకేమిటి లాభం? పట్టాలు వాళ్ళ పేరు మీద ఉన్న 100 స్థలాలు మనమే అమ్ముకుంటాం. స్థలానికి 100,000 రూపాయలు, 10 వాళ్ళకి, 90 మనకి. అమ్మో, 90 లక్షలే? ఏదో రోజు మన దేశాన్ని మింగేస్తాం నాన్న. అనుకుంటానయ్యా, మన స్థలము పిలవద్దన్నా. నీ పేరు తులసమ్మేనే, బుద్ధులు కైకవి.
లేకపోతే ప్రభుత్వం ఇచ్చే స్థలాల మీద ఆశ ఎందుకే గాంధీ గారు పిలిపిన స్వరాజ్య పోరాటంలో దిగానే గానీ ఈ పోరంబోకు భూముల కోసం కాదే చాలే ఊరుకోవయ్యా గోసు పెట్టుకోవటం చేతకానాళ్ళు కూడా గాంధీ గారి పేరు చెప్పుకుని స్వరాజ్య పోరాట యోధులమని పదవులకు ఎక్కుతున్న ఈ రోజుల్లో చెయ్యి కూడా పోగొట్టుకున్న నీకు ఆ మాత్రం హక్కు లేదా అయ్యా హక్క స్వరాజ్యం నా జన్మ హక్కు అన్నా గానీ స్వలాభన్న హక్క లేదే చాలే ఊరుకోవయ్యా చేసిన చాకరి అంతా ఇంటది కట్టుకోటాకే సరిపోవటం లేదు రేపు ఈ ఓపిక కూడా లేకపోతే కడుపులో కాళ్ళు పెట్టుకు పడుకోటాకైనా ఒక గుడిసి కావాలి కదయ్యా సరే సరేలే నీ రాయి ఎక్కడ ఉంది అతుకొప్పు పో అల్వనయ్యా ఏడో నంబరు ఏడో నంబరు మన ప్యాటు ఏంది ప్యాటు రాయి చూడంగానే ఇంగ్లీష్ పీస్ వచ్చేస్తుందేమే సరేలే మన స్థలం అటేడు బుజ్జిమండ బుజ్జిమండ మరి ఎవరా మీరు నేను ఒక స్వతంత్ర సమరయోధుని బాబు తంతే పడేట్టున్నావు నువ్వే యోధుడు అయ్యా యోధుడు అంటే దున్నపోతులాగా బలుచుండక్కర్లేదు గుండె బలం దేశభక్తి ఉంటే చాలు మనం ఈ సదునుగా ఉండే చోట పాకేసుకుందాం అంటే పాకేస్తావా ఈ తలం నాది కాదు బాబు ఈ స్థలము ప్రభుత్వం వారు మా ఆయనకి ఇచ్చారు ఇదిగో దశరథ రామయ్యకి ఈ స్థలం ఇచ్చినట్టు పేపర్ లో కూడా వేశారు పేపర్ తీసి తుంగలు దొక్కు నా పేరే దశరథ రామయ్య మేర గారు నిన్నే నాకు పట్టా ఇచ్చారు బాబు నీ వయసు ఎంత బాబు 32 ఏళ్ళు మనకు స్వతంత్రం వచ్చి 40 ఏళ్ళు అయింది అంటే స్వతంత్రం వచ్చిన 8 ఏళ్లకు నువ్వు పుట్టావు నువ్వు ఎవరితో పోటాడావు ఎప్పుడు పోటాడు నీకెందుకు పోబే గూండాలందరినీ ప్రజానాయకులు చేసే పార్టీలు అనాలి పదవే పోలీస్ రిపోర్ట్ పోలీస్ రిపోర్ట్ సిస్టర్ స్వాతంత్ర సమరయోధుడు దశరథ రామయ్య గారు 2వ నంబర్ రూమ్ థ్యాంక్ యూ చూడనమ్మా ఏం బాబు నిన్ను కూడా మేయరే పంపించాడా పట్టాలు తప్పుడు మనుషులకు ఇచ్చినట్టు బయట పెడితే నా పదవి పోద్ది నువ్వు వెళ్ళి ఆ ముసలాళ్ళని భయపెట్టామని పంపాడా నన్ను పొరపాటుగా అర్థం చేసుకున్నావమ్మా నేను వచ్చింది అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఏదో ఒకటి మా అయ్యకి తలమిచ్చాడు అసలే రోజులు బాగాలేవంటే ఎనకటి ఇంట్లో పడి దొంగలు డబ్బు తప్పుకెళ్తే ఇప్పుడు తలాలే తప్పుకుపోతున్నారంటే తలం ఎక్కడికి పోతే ముందెత్తుకో బొంగులు సూర్యుడు వాళ్ళేసరికి మనం కొత్త ఇంట్లో నడువాల్సాలే పెళ్ళామా నాకు బొంగులు కంపొద్దు బాయ్యా మరేం కావాలి అల్లదిగో అసంటు డాబా కావాలా అమ్మో డాబా అంటే చాలా ఖర్చు అవుద్ది ఎంత ఖర్చు అయినా నాకు డాబా కావాలా మీ అప్పకి నువ్వులో చెప్పరా బామర్తి అప్పు బాయి చెప్పేది ఇల్లు బొంగు అంటున్నారు ఏం చేస్తున్నారు ఇక్కడ నువ్వు ఇది మొగుడు పెళ్ళాలి కూడా అది కాదయ్యా బొంగులు కొంపే కడతాను నువ్వు ఒప్పుకునేదండి నేను బొంగులు కొంపే కడతాను మొదటి బొంగు ఓయమ్మో ఇది ఎవరు తాజాకు కప్పనివ్వదు అరే కట్టుకోబోతుంటే కొత్త అయ్యవడమ్మాడు ఎదురైతే చస్తాడు మోగమీ జోరుగా ముద్దు మద్దల అరే ఓ ఎమ్మో ఇది ఎవరు నా గుడిసె కట్టనివ్వదు
మంచం చాప అంటున్నారు అసలు మీరు అవలబే నేను దశరథరామయ్య కొడుకునండి ఇది కోడలండి దశరథరామయ్య నేను అంటే నువ్వు నా కొడుకువా నీ మొహం చూస్తే కొడుకు కాదు కదా నీ ఇంటి పక్కడు కూడా పుట్టను నువ్వు పుట్టకపోతే ఇక్కడ కొంపలే మునిగిపోవు గానీ అసలు ఇక్కడ ఇల్లు ఎందుకు వేసావు బే చెప్పు బాయ్య మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు మళ్ళీ రోజులు బాగుండవు తొందరగా ఇల్లు కట్టుకుందారి బాయా అంది సర్లే కదే చేతిలో పొంగులు చేతిలో ఆకులు చేతిలో నార చేతిలో పనే కదా అని మొదలెట్టేశా ఎట్ట మొదలెడతావా ఈ తలం నా చేతిలో ఉంది నేను స్వతంత్ర సమర యోధుణ్ణి తెలుసా నీ మోహం సొత్తే స్వరాజ్యం దోచుకునే వాళ్ళ కనిపిస్తాను కానీ స్వరాజ్యం సంపాదించాడు మోహన్లా లేదే నువ్వు మూసుకోరా మర్యాదగా ఈ గుడిసె పీకుతారా లేకపోతే ఓ చేయి చూడన్న చేయి చూస్తావా చెయ్యుడిపోతే జాగ్రత్త ఏంట్రా ఊడేది నీకు తలం ఎలా వచ్చిందో చెబుతాను ముందు చెయ్యదులో మా బోటి వాళ్ళ పేరు స్థలాలు ఇచ్చి మా చేత అమ్మించి వచ్చిన డబ్బు అంతా మేయర్ గారు తీసుకుని మాకు కమిషన్ ఇస్తున్నారు బాబు సమాధానం చెప్పడానికి నోరు పెగలడం లేదా అయితే నేను చెప్తాను వినండి ఈ ఆర్డీఓ గారు మీతో కుమ్ముక్కై తప్పుడు మనుషులుగా పట్టాలు ఇప్పించారు తయారు చేసిన లిస్ట్ మాత్రం స్వాతంత్ర సమర యోధులది కానీ పట్టాలు ఇప్పించింది వాళ్ళకి కాదు ఆ పేర్లు గల సంఘ విద్రోహ శక్తులకు ఆరోపణలు చేస్తే తలవంచుకుని ఆమోదిస్తాను అనుకున్నావా ఇవి ఆరోపణలు కాదు మేయర్ గారు ఇక్కడ అవినీతి జరిగిందంటానికి నేను సాక్ష్యం నేను స్వాతంత్ర సమర యోధుణ్ణి అనడానికి తెల్లవాడు నరికేసిన ఈ మొండి చెయ్యి సాక్ష్యం మేము అవినీతికి పాల్పడ్డామని ఎవరు సాక్ష్యం వీడు చెప్పరా నా పేరు దశరథ రామండి ఈయన పేరు దశరథ రామయ్య అండి పేర్లు కలిసిపోయిన ఇంక భయం ఏంటిలేని నేనే దొంగర్జీ పెట్టుకున్నానండి ఇందులో మేయర్ బాబు గారికి ఏ సంబంధం లేదండి ఇప్పుడు పెద్దల ముందు తప్పుడు వంగలు వేస్తావా అలా బెదిరించకండి ఇన్స్పెక్టర్ గారు స్టేట్మెంట్ మార్చుకోవడానికి అతను ఏమి పార్టీ మారిపోయిన వ్యక్తి కాదు కావచ్చు మాకు వ్యతిరేకంగా దొంగ సాక్ష్యం చెప్పినంత మాత్రాన
ఈ కేసు ఇక్కడితో ముగిసిపోతుందని అనుకోవద్దు కలెక్టర్ గారు మోసం చేసి పట్టాలు తీసుకున్నానని మీరు అంగీకరించారు గనక మేయర్ గారు చేసిన ఈ పట్టాల పంపిణీ చెల్లదు అది మీరు రద్దు చేయండి అలాగే అవినీతి జరిగిందని రుజువైంది కనుక కొత్త పట్టాలు జారీ చేయిస్తాం థాంక్యూ సార్ पटाल पंपणी తెల్లవాణ్ణి తరిమి కొట్టే నీతి మీరు ఇంకా బతుకుందని తెలుసుకున్నాను బాబు చూసావా కుచర కుమారి మీరేనా అవును ఏ బై 62 24 కారు మీదేనా నా ఇంటి ముందున్న కారు నాదిగాకి ఎవరుదవుతుంది మీ ఇంటి ముందున్న మేడ కూడా మీదేనా నాదిలా అవుతుంది అలాగే కారు మీది కాకపోవచ్చుగా ఏమిటి మీ ఉద్దేశం నిజం చెబితే సదుద్దేశంతో మీకు మేరు చేస్తాను దురుద్దేశంతో మీరు అబద్ధం చెబితే అరెస్ట్ చేస్తాను ఏ నిజం చెప్పాలి ఆ కారు మీది కాదన్న నిజం ఊరుకుంటుంటే దబాయిస్తున్నావే అసలు నీకు నేనే నిజం చెప్పను గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ ఇన్స్పెక్టర్ నువ్వు చేసిన పని ఏమిటో తెలుసా ప్రజాప్రతినిధిపైన నువ్వు తాగుతుంటే తప్పు అని అడ్డుపడ్డాను నేను ఈ నగరానికి ప్రథమ పౌరుడిని నో దుర్మార్గంలో ప్రథమ పౌరుడివి అరాచకంలో ప్రథమ పౌరుడివి హత్యను చేయించడంలో ప్రథమ పౌరుడివి నిజాయితీలో మాత్రం అంతిమ పౌరుడివి ఏ ఇన్స్పెక్టర్ ఏంటిది మా ఆవిడ అందించినట్టు నువ్వు మా నాన్న నిర్తనావు నేను వచ్చింది అందుకు కాదు మిమ్మల్ని కన్నా ఈ పాపాత్ముడిని అరెస్ట్ చేయడానికి అరెస్టా దేనికి అభం శుభం ఏరుగని నా చెల్లెల్ని అతి దారుణంగా కార్ యాక్సిడెంట్ చేసి చంపినందుకు
ఆ వార్త మీకు అంత నవ్వు తెప్పిస్తుందా? నన్ను అరెస్ట్ చేస్తానన్నావే ఆ మాట నాకు నవ్వు తెప్పిస్తోంది. మా ఇంటికి వచ్చి ఆ మాట అనడానికి నీకెంత ధైర్యం? రక్షణ కోసం రాజుకి కోట కావాలి, మంత్రులకు బాడీ గార్డ్స్ కావాలి, కానీ తెగించిన వాడికి బిగించిన ఈ పిడికిలి చాలు. నన్ను మరీ అంత తేలిగ్గా అంచనా వేయకపోర్రా ఇన్స్పెక్టరు. నేను తక్కువ రకం జాతి వాడిని కాదు. నేనెంత ధనవంతుండంటే నేను దోచుకున్న సొమ్ము ఈ దేశంలో ఉన్న బ్యాంకుల్లో దాచుకోవడానికి చోటు లేక విదేశాల్లో ఖాతాలు ఓపెన్ చేసిన వాడిని. దేశాన్ని దోచుకోవడం ఒక గొప్ప అర్హతగా చెబుతున్నావా? కాదా, బలో స్వతంత్ర భారత్ కు జయని గత 40 ఏళ్లుగా గొంతు నొప్పి పుట్టేటట్టు అరిచిన వాడిని దేశాన్ని అమాత్రం దోచుకోవడానికి అర్హత లేదా నాకు? అదే నీ సిద్ధాంతం అయితే ఏదో ఒక రోజుకి నిన్ను గెలిపించిన ప్రజలే నిన్ను నోట్లు కొడతారు. పిచ్చివాడ, ప్రజల గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళు సముద్రంలో కెరటాలు లాంటి వాళ్ళు. ఎంత ఉద్ధృతంగా ఉబికినా వచ్చి ఒడ్డును తాకొచ్చును, కానీ ఒడ్డును నిలబడి విలాసంగా చూసే నా జోలికి రాలేదు. పొరపాటు, ఏదో ఒక రోజున ఉప్పెన్నలో ఒప్పొంగుతారు, నిన్ను నీ స్వార్థాన్ని ముంచుతారు. అసంభవం. ఎలా సంభవమో, ఇప్పుడే నాంది ప్రస్తావన మొదలు పెడతాను, నువ్వు దోషమైన సాక్ష్యాన్ని చూపిస్తాను. ఇది నా మనిషి, నాకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెబుతుందా? చెబుతుంది. చెప్పదు. ఆ రోజు నేను మేయర్ గారు కారులో వస్తుండగా మీ చెల్లెలు జాన్సీ ఎదురుపడ్డారు. ఆ రవితేజ గారు నాకు తెచ్చిన నష్టానికి బదులు వాడికి జీవితంలో మరిచిపోలేని నష్టం తెస్తాను చూడు అని మీ చెల్లెల్ని గుద్ది చంపేశారు. నిన్ను చూసి సింహం టోపీ పెట్టుకున్నట్టుంది అని ఉపమానం చెప్పాను. అది విని నిజంగా నువ్వు సింహాన్ని అనుకుంటున్నావేమో, పిల్లి పిల్లలు చేసి ఊరూరా తిప్పుతాను. నేను ఈ నగరానికి ప్రథమ పౌరుణ్ణి, నన్ను షటప్ అంటావు? నీకు అసలు పౌరసత్వమే లేకుండా చేస్తాను. రవితేజ సార్, ఆ రోజు తీగ దొరికిందని చెప్పాను, ఈ రోజు డొంక కదిలించాను. కదిలించావు సరే, నువ్వు అరెస్ట్ చేసింది ఈ నగర మేయర్. ఈ సంగతి ప్రజలకు తెలిస్తే ఆందోళన లేవదిస్తా. సరైన సాక్ష్యాధారాలు ఉన్నాయా? ఎస్ సార్. ప్రియమైన నా ప్రజలారా, ఈరోజు స్వాతంత్ర దినం. గాంధీ గారు ఏ ఆశయాలతో ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చారో మనందరికీ జ్ఞాపకం ఉంది. శాంతియుతంగా, అహింసాయుతంగా, స్వేచ్ఛగా, స్వచ్ఛంగా బతకాలని ఆయన ఇచ్చిన సందేశాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. మరి ఈవేళ ఈ సందర్భంగా మనం రవితేజ, వాట్ ఇస్ దిస్ సార్? ఏదో మోసం జరిగింది. నా మీద పగతో మేయర్ కార్ యాక్సిడెంట్ చేసి నా చెల్లెల్ని చెప్పాడని ఈ కుచర్ కుమార్ స్టేట్మెంట్ ఇచ్చింది. దాన్ని నేనే రికార్డ్ చేశాను. అమ్మా, నువ్వు అలా స్టేట్మెంట్ ఇచ్చావా? లేదండి, ఈయనే నా దగ్గరికి వచ్చి మేయర్ గారు కారు నడిపి దీపం చంపినట్టు పోలీస్ స్టేషన్ లో చెప్పమని బెదిరించారు సార్. అవును సార్, ఈ రవి మేయర్ గారి కుటుంబం మీద పగ పెంచుకుని మొదట ఆయన కొడుకును కోర్టుకు లాగాడు, ఇప్పుడు మేయర్ గారిని అపోస్పాలు చేయాలని అధికారులు దుర్వినియోగం చేస్తారు సార్. నేను కాదు రా, నువ్వు డిపార్ట్మెంట్ మోసం చేస్తున్నావు. చెప్పు, టేప్ రికార్డర్ లో క్యాసెట్ మార్చావు కదా? నేను మార్చలేదు. చెప్పు. నా ఫోన్ సార్, ఇలాంటి చీర పురుగుల వల్ల మనం తలదించుకోవాల్సి వస్తాను. చెప్పు. రవి, నా ఎదురుగానే నీ పై ఆఫీసర్ మీద చేయి చేసుకున్నందుకు నీ మీద చర్య తీసుకుంటున్నాను. ఐఎమ్ సస్పెండింగ్ యూ సార్. నా నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. ఇన్స్పెక్టర్ సార్, వెళ్ళి మేయర్ గారిని విడుదల చేయి. ఓకే సార్. జరిగిందానికి చింతిస్తున్నా. చెప్పుతో కొట్టి క్షమాపణ చెప్తే సరిపోదు రియేజీ గారు. నగర వీధుల్లో నా పరువు నాశనమైపోయింది. మేకపోతును బలివ్వడానికి తీసుకొచ్చినట్టు ఈడ్చుకుంటూ తీసుకొచ్చాడు స్టేషన్. ఒకసారి తెలుగులోను మరోసారి ఇంగ్లీష్ లోను క్షమాపణ చెప్పినంత మాత్రాన అది నాకేం తోలపాట కాదు సార్. అతను అరెస్ట్ చేసే వరకు నాకు నిద్ర రాదు. శిశుభారావు, డిఐజీ గారు
అతను అరెస్ట్ చేస్తారా లేక నన్ను మీ పై అధికారులతో మాట్లాడుకోమంటారా? అతని మీద నేను పరువు నష్ట దావా వేస్తున్నాను. అవసరమైతే సుప్రీం కోర్టు దాకా వెళ్తాను. లాయర్ గారు పిటిషన్ తయారు చేయండి. ఇన్స్పెక్టర్ సార్, అతను అరెస్ట్ చేయండి. వ్యక్తిగతమైన కక్షతో మేయర్ని అరెస్ట్ చేశాడని నిరూపణ అయినందువల్ల, సాక్ష్యాధారాలన్నీ అతను ఉద్రేక స్వభావం కలవాడని రుజువు చేస్తున్నందువల్ల, రవితేజ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయడానికి అనర్హుడని భావించి అతన్ని తొలగించవలసిందిగా ఆదేశించడం. ఇలాంటి సాహసాలు ముందు ముందు ఇంకెవరూ చేయకుండా ఉండడానికి రవితేజకి 6 నెలలు కారాగార శిక్ష, నిర్లక్ష్యంగా కారు నడిపిన డ్రైవర్కి 2 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించడం అయింది. శత్రువులు ఏ కురుక్షేత్రం లాంటి యుద్ధ రంగంలోనూ కలుసుకుంటారు, మిత్రులు పోలీస్ స్టేషన్లోనూ జైల్లోనూ కలుసుకుంటారు. నువ్వు అవునన్నా కాదన్నా జైలు శిక్ష అనుభవించి వచ్చిన వాడు గనుక నేరస్తుడివి కాబట్టి మాతో చెయ్యి కలపమంటున్నాను. కలుపుతాను, కానీ ఇప్పుడు కాదు. నువ్వు నాకు దూరం చేసిన పోలీస్ యూనిఫామ్ తిరిగి సంపాదించుకుని నీ చేతికి సంఖ్యలు వేస్తానే, ఆనాడు నీతో చేతులు కలుపుతాను. సింహం కుక్కరతో చెయ్యి కలపదురా. గురు, ఏమిట్రా కొంగమేడ చంపలింగం, ఏమిటి విశేషాలు? ఓహో, నేను ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో లేను కనుక నాకు ఇన్ఫర్మేషన్ చెప్పడానికి వెనకాడుతున్నావా? ఇంకా నయం గురు, కావాలంటే డిపార్ట్మెంట్ నేను వదులుకుంటాను, కానీ నిన్ను వదులుకోలేను. అయితే చెప్పు, ఏమిటి విశేషం? నువ్వు సవాలు పెట్టిన కేసు కోర్టులో హీరింగ్ వస్తుందట, దాన్ని కూడా తారుమారు చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసింది. దీప కేసులో సాక్ష్యాన్ని కూడా తారుమారు చేసిన డాన్సర్ కుచల్ కుమారి ఇంకా ఈ ఊళ్ళోనే ఉందా? ఉంది గురు, క్లబ్ లో. జీవితంలో ఒక్క పనికొచ్చే పని చేస్తావరా? ఈ దెబ్బతో ఈ మనుతో వీడు మత్తులో పడిపోతాను, దెబ్బతో వీడిని మా నాన్న దగ్గర చేరుస్తాను. ఈ జన్మలో మా నాన్న దగ్గర నేను మంచి పేరు తెచ్చుకోలేను. మాకు తెలివితేటలు ఉన్నాయి. నీ బాబు కమ్ముకో, మళ్ళీ ఎక్కడికి? ఏమిటి రాతలన్నీ? ఇంకా మెట్ల పైకి చూడుము. చేతిలో రివాల్వర్ ఉంది, కాల్చి పారేస్తాను. నీకు నాకు డిఫరెన్సులు ఎక్కువగా లేవు కదా. వెరీ గుడ్, దోవలోకి వచ్చాం. డిఫరెన్స్ లేవు కనుకనే ఈ ప్లాన్ వేశాను. ఈ రోజు నాకు పద్మకు పెళ్లి ముహూర్తం పెడుతున్నాం. పెట్టకపోతే నీ చావుకి నేను ముహూర్తం పెట్టేస్తాను. వద్దు, నేనేం చేయాలో చెప్పు. ఏం లేదు, నీ కావలసిన పెద్దల్ని ఒక పురోహితుడిని మర్యాదగా పిలవాలి. అలాగే. ఏమిటయ్యా డాక్టర్ రమ్మని అంత హడావుడిగా ఫోన్ చేశావు? ఎందుకో నేను చెబుతాను.
బంకర టింకర నడుముదారా బంకర టింకర నడుముదారా అబ్బుదా కళ్యాణ వేళ కవిళ్ళ లీల పాలు పండు పూచుకుందామా దండ దిండు మార్చుకుందామా అరే పాలు పండు పూచుకుందామా దండ దిండు మార్చుకుందామా అరరరరరర ఆంధ్రలోకే అందగారా డబ్బ డబ్బ తీసిపోరా పచ్చగా ఉన్నాయి మెత్తగా చెక్కిళ్ళు కొట్టు మల్లెల మంత్రాలు పల్లెల మంచాల మాపటి లంకాలు పెట్టు పెళ్ళికి పందిళ్ళు పచ్చగా ఉన్నాయి మెత్తగా చెక్కిళ్ళు కొట్టు మల్లెల మంత్రాలు పల్లెల మంచాల మాపటి లంకాలు పెట్టు నాకేమో శోభనం మా మామ తద్దినం ఈ దినమే ఇద్దరం వదలడగా కాపురం నా సొంతం ఇది నా బెళ్ళ మామాజీ మా దోమా జీవిత బీమా చేసుకో వద్ద వద్ద కళ్ళదా వంకర టింకర నడుముదా అబ్బదా అబ్బదా పాలు పండు పంచుకుందామా దండ దిండు మార్చుకుందామా చోడు మామకు మంచోడు మేయరు వచ్చాడు చూడు ఊళ్ళో పెద్దమ్మ ఇంట్లో మాజమ్మ పెళ్ళికి వచ్చాడు చూడు మాయల పిచ్చోడు మామకు మంచోడు మేయరు వచ్చాడు చూడు ఊళ్ళో పెద్దమ్మ ఇంట్లో మాజమ్మ పెళ్ళికి వచ్చాడు చూడు ఈ ఏడే ఇద్దరం పై ఏడే ముగ్గురం ఒకటయ్యే ఇదుదాం సంసారం సాగరం ఈ బాజా ఇక వాయిస్తా రాణి వాణి వేణి రాత్రికి బోణి చేసుకోయాణ వేళ కగిళ్ళ పాలు పండు పంచుకుందామా దండ దిండు మార్చుకుందామా ఇందు మూలంగా పెద్దలకు బాధ్యులకు తెలియజేయునది ఏమనగా తేదీ 11/8/88 రాత్రి 8 గంటలకు మా లగ్నము పూర్తి కాగానే నేను ఒప్పుకో కూర్చో బాబా కూర్చో మీకు అజీర్ణము వచ్చే వరకు మా ఆదిత్యమును స్వీకరించవలసిందిగా మా ప్రార్థన ఎలా ఉంది పంతులు గారు దివ్యంగా ఉంది శుభం కూడా భోజనానికి వెళదామన్నా తర్వాత చెప్తాం మీరేం చెప్పకర్లేదు మీ భవిష్యత్ ఏంటో నేను చెప్తాను మా లగ్నం టైంకి మీరు జైల్లో సర్కార్ వారి డిన్నర్ మేస్తూ ఉంటారు ఇప్పుడు ఏం చేయాలండి మనం నువ్వేం కంగారు పడకు డాక్టరు వీడి తరఫున కోర్టులో కుచల కుమారి సాక్
సత్యం చెప్పినప్పుడు కదా కళ్ళు కనిపించనలేదా కుచల్ కుమారి కంఠం ఎందుకు మోగపోయిందో నాకు తెలుసు కానీ సాక్ష్యాలు దొరకనివ్వరు ఓకే కానివ్వండి కానీ ఏదో ఒక రోజున అగ్ని సాక్షిగా మిమ్మల్ని అందర్ని మార్చి మసి చేస్తాను పెద్దమా రావే ఏంటి శుభలేఖలా అవును ఇదిగో నా పెళ్ళికి రెండు రోజుల ముందే నువ్వు మా ఇంటికి వచ్చేయాలి తప్పకుండా దీపం నుండి నా పెళ్ళి హడావిడంతా తనే చూసుకుని ఉండేది కదో విధురాత మనం తప్పించగలమా తల్లి జాన్సీ ఎంత సేపు అయిందమ్మా వచ్చి చాలా సేపు అయిందిరా అమ్మాయికి పెళ్ళినిచ్చేవిందట ఓ వెరీ గుడ్ అన్నయ్య నా పెళ్ళికి నువ్వు తప్పకుండా రావాలి అలా అన్నకు మాట ఇవ్వు జాన్సీ ఈ చెల్లెలు పెళ్ళికి అమ్మాయి రాకుండా ఎలా ఉంటారమ్మా నీ జీవితం ఇలా కావడానికి మా నాన్న కూడా కారణమే కదా అందుకని జైల్లో ఉన్నా జైలు గోడలో బద్దలు కొట్టుకుని నీ పెళ్ళికి వచ్చి ఉండేవాడమ్మా ఈ అన్నయ్య మీ నాన్న నా దృష్టిలో అంధుడైన ధృతరాష్ట్రుడు ఆయన మీద సానుభూతి తప్ప కోపం ద్వేషం లేవు ఈ చేతులతో దీప పెళ్లి చేయలేని నేను నీ పెళ్లి చేసి సంతృప్తి పొందుతానమ్మా ఎవరు నిన్ను బొట్టు పెట్టి పిలిచారయ్యా ఇక్కడ జరుగుతున్నది నా చెల్లెల వివాహం చెల్లెల ఒక అమ్మ కడుపు పంచుకుందా ఒక అయ్య రక్తం పంచుకుందా ఒకే మనమత్వాన్ని పంచుకుంది ఏదో ఒక వంకన భోజనం చేసేయడానికి వచ్చి ఉంటావు లేబర్ కి ఒంటి గంట తర్వాత పెడతారు అప్పుడు లేబర్ తో పోల్చి వాళ్ళని అవమానించకండి వాళ్ళు పొట్టకూటి కోసం కష్టపడి పనిచేస్తారు ఇతను పొగరతో ఉద్యోగం పోగొట్టుకుని తేరగా జైలు కూడి తింటానికి అలవాటు పడ్డాడు ఇంకా చూస్తా నిలబడతాను అవతల పెద్దోళ్ళు చెబుతుంటే అర్థం కాలేదా అయితే నీ లెవెల్ వాడు నేను చెబుతున్నాను मंडपाली నువ్వు జాన్సీ నిజంగా నీ చెల్లెల్లాగే భావిస్తుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో సార్ ప్లీజ్ ఫర్ గాడ్స్ సేక్ వెళ్ళిపో కళ్యాణ మండపాన్ని కూడా కొందరు తగుబలకి వేదిక చేసుకుంటారని ఇప్పుడే తెలుసుకున్నాను సార్ వస్తాను ఈ పచ్చ పద్ధతిలో మీ అందరినీ పచ్చడి చేయగలిగే దమ్ములున్నా ఎందుకు వెళ్ళిపోతున్నాను తెలుసా నా చెల్లెల కోసం ఆయన న్యాయమూర్తి కళ్ళతో చూసిన సత్యాన్ని కంటే చెవులతో విన్న సాక్ష్యానికే విలువనిస్తాడు ఆశీర్వాదానికి ఆనవాలనే అక్షతాన్ని మన అనురాగానికి గుర్తుగా దాచుకుంటారమ్మా మిస్టర్ జస్టిస్ ఈ అన్నయ్య ఆశీస్సులు చెల్లికి దక్కనివ్వకుండా చేసినందుకు ఏదో ఒక రోజు పశ్చాత్తాప పడక తప్పదు చూస్తున్నావు పెళ్లి కొడుకు మారాడనా ఆ రోజు నీ బయట లాగితే నీ అన్న కాని అన్న 60 లక్షల రూపాయలు ఫైన్ వేస్తాడా టూ మచ్ కాస్ట్ దాన్ని నేను నీ శీలం కింద కన్వర్ట్ చేసుకుంటాను నేను ఆ
ముందు మీరు చెప్పుకోవాల్సిందేమైనా ఉందా? చెప్పేదే ఉంది జడ్జి గారు. ఏ సంబంధం లేని నన్ను ఈ పట్టాల కేసులో ఇరికించారు. అది తమను దృష్టిలో పెట్టుకుని ప్రజల నాడి వేడి తెలుసుకుని తీర్పు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. భగవంతుని మీద ప్రమాణంగా నేను చెప్పేది నిజం. మేయర్ కొడుకు నడి రోడ్డులో నా బయట లాగి అవమానిస్తే ఈ కోర్టు భవంతిలోనే నాకు జరిగిన అవమానాన్ని ఆవేదనతో చెప్పుకున్నాను. కానీ కానీ ఆ రోజు ఆ దుర్మార్గుడి పాపాన్ని మీ తీర్పుతో ప్రక్షాళన చేసి సమాజంలోకి వదిలిపెట్టారు. కానీ మిస్టర్ జస్టిస్, మీ పెన్ను రాతతో నిర్దోషిగా బయటకొచ్చిన ఆ నీచుడు నా తలరాతను తుడిచేసి తన్ను పాడు చేశాడు. నమ్మకం కుదరడం లేదా? సాక్ష్యాలు కావాలా? సారీ యువరానే, ఈ చీకటి తప్పుకి సాక్ష్యాన్ని నేను తేలేను. నిజానికి ఏ చెట్టుకో ఉరి తీసుకోవలసిన నేను ఇక్కడి దాకా ఎందుకు వచ్చానో తెలుసా సార్? న్యాయస్థానాలను అన్యాయ స్థానాలుగా మార్చి మీరు విడుదల చేసే సంఘ విద్రోహ శక్తులు ఈ సమాజాన్ని ఎంత మలినపరుస్తున్నాయో మీకు వివరిస్తూ మీ కళ్ళు తెరిపిస్తూ వంచించబడ్డ సమాజానికి సానుభూతిగా నా రక్తాన్ని కన్నీళ్లు చేసి ఒలికించడానికి వచ్చాను. ఇది ఈ దేశ చరిత్రలో ఒక అభాగ్యురాలు జీవిత గ్రంథం చదివి ఇస్తున్న చారిత్రాత్మక తీర్పు. ఇది ఒక అసహాయురాలి ఆక్రందన. ఈ కోర్టులో కూర్చుని ఎన్నో తీర్పులిచ్చిన మీకు నేనిస్తున్న ఆఖరి తీర్పు ఏమిటో తెలుసా? అమ్మా 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 ఝాన్సీ, ఎంత పని చేశావమ్మా, ఎంత పని చేశావమ్మా. నా గురించి అడవకండి జస్టిస్. సమాజం కోసం, ఈ దేశం కోసం అడవండి. అప్పుడైనా శాసనాలు మార్చబడతాయి. కన్నీటితో మీ దోషాలు కడిగి వేయండి. శిథిలమైన నా శీలాన్ని పత్రంగా చేసుకుని మానవత్వపు విలువలతో నూతన న్యాయ గ్రంథాలు వ్రాయండి. ఇది కన్ను బిడ్డ కడసారి కోరిక కాదు. వంచబడ్డ అమల ఆఖరి శ్వాస. రాతి బొమ్మ రూపంలో ఉన్న ధర్మదేవత గుండె చెమర్చిందా? కళ్ళకు కట్టిన గంతలు దాటి కన్నీళ్లు ఉబికి వస్తున్నాయా? పెళ్లి పందిట్లో దీవించవలసిన నా చెల్లెల్ని పొలకట్లో ఆశీర్వదించే దీనస్థితి వస్తే గాని మీ హృదయం స్పందించలేదా? ఆ రోజు నేను పడ్డ మనోవేదన ఈ రోజు మీరు అనుభవించండి. ఆగురవితేజ, చేతగాని తీర్పు రాసిన ఈ చేతులు స్పందించాయి బాబు, కానీ న్యాయశాస్త్రపు పుటల మధ్య నలిగిపోయిన ఈ గుండె అడుగు ముందుకు వేయనివ్వటం లేదు. అందుకే ఈ రివాల్వర్ నీకు ఇస్తున్నాను. దీన్ని తీసుకువెళ్ళి ఆ నీచుల్ని కాల్చి చంపు. న్యాయమూర్తినై ఉండి హింసను ప్రోత్సహిస్తున్నానని అనుమానిస్తున్నావా? నేనిప్పుడు న్యాయం తెలిసిన న్యాయమూర్తిని కాను బాబు, అన్యాయానికి బలైపోయిన ఝాన్సీ తండ్రి. ఆత్మరక్షణ కోసం ప్రభుత్వం నాకు రివాల్వర్ ఇచ్చింది. నా ఆత్మకే రక్షణ లేకుండా పోయినప్పుడు ఇది నాకెందుకు? తీసుకో. నా కన్న కూతురి కడసారి ఆక్రందనకి అర్థం చెప్పు. ఒక నీచుడిని చంపడానికి ఒక న్యాయమూర్తి, ఒక మాజీ పోలీస్ అధికారి కలవనక్కర్లేదు. అర్ధరూపాయి సాదా గొంతులో పోసి 500 చేతికిచ్చి ఒక కిరాయి రౌడీని రెచ్చగొడితే వాడే ఆ పని పూర్తి చేస్తాడు.
నేనే ఆ పని చేయాలంటే మీరు నా చేతికి ఇవ్వవలసింది ఆ రివాల్వర్ కాదు ఒకప్పుడు మీ తీర్పు మూలంగా నేను పోగొట్టుకున్నా నా యూనిఫామ్ ఏ అలా చూస్తున్నారు ఆ తీర్పు కారణంగానే సంకెళ్ళు వేసే ఈ చేతులకు సంకెళ్ళు వేయించుకున్నాను నేరస్తుల్ని పట్టుకోవాల్సిన నేను నేరస్తులన్న నిందపడ్డాను నా యూనిఫామ్ మళ్ళీ నాకు ఇప్పించండి పోలీస్ వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థ మీద సామాన్యుడు కొన్న చురుకైన భావాన్ని పోగొట్టుకున్నాను ఝాన్సీ ఆత్మకు శాంతి కలిగిస్తాను గౌరవనీయులైన మీ అందరికీ నమస్కారం ఈ రోజు మీ అందర్ని ఒక అబద్ధం చెప్పి ఇక్కడికి రప్పించాను ఆశ్చర్యపోతున్నారా కానీ ఇది నిజం నిజానికి ఈ రోజు నా కూతురు కండలెన్స్ మీటింగ్ కాదు నేను చంపిన నీతికి కండలెన్స్ మీటింగ్ నేను దహనం చేసిన ధర్మానికి కండలెన్స్ మీటింగ్ అందరి చేత భగవద్గీత మీద ప్రమాణం చేయించి నిజం చెప్పించే నేను అదే భగవద్గీత మీద ప్రమాణం చేసి చెబుతున్నాను రవితేజ నిర్దోషి కోర్టులో ఎందరో అతను దోషి అని సాక్ష్యం చెప్పినా నా ఆత్మసాక్షికి తెలుసు అతను నిర్దోషి అని కానీ నా ఆత్మను చంపుకుని సాక్ష్యాధారాల ప్రకారం అతనికి శిక్ష వేయక తప్పలేదు దాని మూలంగా అతను తన వృత్తికే దూరం అయ్యాడు ఈ నిజాన్ని చెప్పడానికే మిమ్మల్ని అందరినీ సమావేశపరిచాను సమాజానికి ఉపయోగపడే రవితేజని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోండి ప్లీజ్ రవితేజని మళ్ళీ ఉద్యోగంలో తీసుకున్నా థ్యాంక్ యూ మళ్ళీ రవితేజ గారు ఎస్ అయ్యాడా అల్లయ్య అక్కడ పెళ్ళం దగ్గర ఉన్నాడు ఈ పెళ్ళం ఇవాళ కాకపోతే రేపు దొరుకుతుందిరా వాడిని తీసుకుని వెంటనే నువ్వు కోటి పిల్లి పడిపో నేను ఫోన్ చేసే వరకు అక్కడే ఉంది వాడికి భయపడ్డాడు నాన్న రే గాయపడ్డ పులి పారిపోతే పర్వాలేదు ఎదురు తిరిగితే ప్రమాదం మనం ఎంత అలగదుక్కినా మళ్ళీ తిరగబడ్డ తెలుగు బిడ్డ రావాడు ఇప్పట్లో వాడిని ఎదుర్కోవడం మంచిది కాదు పారిపోండి ఏమిటిది ఇది నువ్వు నాకు దూరం చేసిన పోలీస్ యూనిఫామ్ నన్ను వెతుక్కుంటూ వచ్చింది అది వారెంట్ సెర్చ్ వారెంట్ ఝాన్సీని మనభంగం చేసి ఆమె భర్తను హత్య చేసి పరాదీలో ఉన్న నీ చిన్న కొడుకును వెతుక్కుంటూ వచ్చింది చట్ట ప్రకారం మా బోటు వాళ్ళను పట్టుకోవడం అసాధ్యం శాంతియుతంగా పోరాటం సాగిస్తున్న గాంధీ గారు మననేం చేయగలడులే అని అపహాస్యం చేసిన తెల్లవాడు తెల్లబోక తప్పలేదు ఆగస్టు 15 అర్ధరాత్రి వాడు తెల్ల జాతి వాడు నేను నల్ల త్రాచు జాతి వాణ్ణి ఇప్పుడు చరిత్ర మేము శాసించినట్టే నడుస్తోంది దరిద్ర చరిత్ర రక్తంతో తడిసి నీతితో ఎండి న్యాయంతో విరాజిల్లుతుంది ఓకే నీ ఛాలెంజ్ తో నా పదవి పోగొట్టు చూద్దాం దైవభక్తి ఉండొచ్చు రాజభక్తి ఉండొచ్చు కానీ పీఠభక్తి ఉండకూడదు మేయర్ నేను కన్ను వేసింది నీ పీఠ మీద కాదు నీ చేతుల మీద నేను వన్ టౌన్ ఇన్స్పెక్టర్ గా ఉన్నప్పుడు మహావృక్షంలో ఎదిగిన నీ కొమ్మను మాత్రమే నరికాను ఇప్పుడు నీ వేళ్లు కోటిపల్లిలో ఉన్నాయని గ్రహించి అక్కడకు పోస్టింగ్ వేయించుకున్నాను ఆ వేళ్లు పెళ్ళగిస్తాను ఒక 5 లీటర్ల పెట్రోల్ పోయా ఏంటి ఏ ఏ యువా లీటర్ 25 రూపాయలు అవుతుందండి అదేంటయ్యా లీటర్ 11 రూపాయలేగా ఒకేసారి 14 రూపాయలు పెంచేశారండి అవునండి మా ఊరి వాడికైతే 11 రూపాయలండి మా మండల వాడికైతే 15 రూపాయలండి మా జిల్లా వాడికైతే 20 రూపాయలండి మరి మీరు పక్క జిల్లా వాళ్ళు కదండి అందుకని 25 రూపాయలండి ఏమిటి 11 రూపాయలకి పోయ్యవా పోయినండి 11 రూపాయలకి పోయినండి పోయినంటావు పోయినండి ఒకసారి ఆలోచించుకో చించుకోవాల్సిన ఏం లేదండి 25 రూపాయలు తక్కువ పోయినండి అయ్య బాబీ కొలత రేట్ అండి ఇలాంటి తప్ప మా ఊరివాడు చేస్తే ఒక దెబ్బ వేసేవాడిని మా మండల వాడు చేస్తే 2 మా జిల్లా వాడైతే 3 దెబ్బలతో సరిపెట్టేవాడిని నువ్వు పక్క జిల్లా వాడివి కదా 4 దెబ్బలు వేస్తున్నాను కొట్టుకోండి కొట్టుకోండి 11 రూపాయలకే పోస్తాను పోయి పద ఎవడు ఏ మండలం వాడైనా ఎవడు ఏ జిల్లా వాడైనా వాడు తెలుగు వాడే అంతే కదండి అది గుర్తుంచుకో పూజారి గారు ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఎక్కడ దేవాలయంలో దేవుడు ఎక్కడున్నాడు అంటే చెప్పగలను కానీ పోలీస్ స్టేషన్ ఎక్కడో చెప్పలేను నేను ఈ ఊరికి కొత్తగా పోస్ట్ అయిన సబ్ ఇన్స్పెక్టర్ని అలాగా బాబు అయితే విను ఏ ఇంట్లో సారా కొట్టు ఉందో ఏ ఇంట్లో వ్యభిచారం యథేచ్ఛగా సాగుతుందో ఏ ఇంటి వరండాలో జోదమాడుతున్నారో అదే ఇక్కడ పోలీస్ స్టేషన్ బాబు ఈ ఊరికి కొత్త
భగవంతుడే నిన్ను రక్షించాలి. ఎవరిది టేబుల్? ఎస్ఐ గారి. ఎవరిది? ఎస్ఐ గారి. ఎస్ఐ గారా? ఎస్ఐ గాడా? ఎస్ఐ గారివే. పిల్లలకి అంత అందంగా మంత్రి గారు వస్తే రోడ్లు బాగు చేసినంత నీట్ గా ఈ స్టేషన్ తయారు చేయండి. నాయనా అంటే వాడు విండు. ఇంకా ఈ వయసులో కూడా నాకు చేతులు కాల్చుకోవడం తప్పటం లేదు. అరే సామానంతా ఏమైంది? ఎవరు తీసుకెళ్లారు? నానేనండి అమ్మగారు. ఎవరమ్మా నువ్వు? ఈ ఊరేనండి, పేదవాళ్ళ పిల్లనండి. ఆ పని ఈ పని చేసుకుంటూ బతుకుతా ఉంటా. వంట చేయటం వచ్చా? ఓ వంట పని ఏమిటండి? అన్ని పనులు సిట్లో చేసేస్తా. మీరు కాక ఇంట్లో ఇంకెన్ని సార్తీలు ఉన్నాయండి? ఒక్కగానొక్క కొడుకమ్మ ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇంకా మా నోవలేదా అండి? లేదమ్మా. క్యార్తమ్మో, ఈ కాలం కుర్రాడు పోదీసిన అసలు బాగాలేదు. సేటి నడితే చాలు, సెంటర్ లో నిలబడుతున్నారు. నా కొడుకు అలాంటి వాడు కాదు. నిజమే, కానీ ఆ వయసు అట్టాడిది. సరైన దారిలో పోతా ఉండా కూడా పక్కదాన్ని పో పక్కదాన్ని పో అని లావుదా ఉంటదే. అడుగు, అబ్బాయి వస్తున్నాడు. అమ్మో, మా కాళ్ళని చూస్తే నాకు చేతి సిగ్గు. అమ్మా,
వండర్ఫుల్ బ్రహ్మాండంగా సర్దేశా విల్లంతా హా నా వల్ల ఏమవుతుందిరా ఒక అమ్మాయి వచ్చింది పని పిల్లగా చేస్తానని అమ్మాయా పడుచా ముసల ఏ వయసు అయితే నీకెందుకురా అది కదమ్మా ఈ మధ్య పని పిల్లలు ఉంటూ చేరి ఇంట్లో ఎవరు లేకుండా చూసి దొరికింది ఎత్తుకుపోతున్నారు మళ్ళీ దాన్ని వినమ్మేవు నేనేం అట్టంటోళ్ళం కాదండి దాదా ఏది నీ ముఖం చూపించు దండానికి వెళ్ళే ఇదిగో నేను అసలే పోలీస్ వాడిని ఒక్క లుక్కు చాలు నిన్ను పట్టేయడానికి సరేలేరా నువ్వు వెళ్ళి తొందరగా స్నానం చేసిరా ఈ పని పిల్ల ఎవరో కానీ మంచి ఎక్స్పీరియన్స్ హ్యాండర్ లాగుందే అవును కొంచెం కనిపించవచ్చు కదా అమ్మో ఏ కొరుకు తింటానన్న భయమా ఏ ముందుకొచ్చుకుందా ఎక్కడున్నారన్న మీ ఎదురుము చూసి కన్నుకొచ్చుకుంది ఏయ్ నువ్వు వచ్చింది పని చేయడానికా నన్ను చూడటానికా మీరేం చేయమంటే అది చేయటానికండి ఇదేంటి బ్రహ్మంగారి కోట మూడో చేయి ముడిచింది చూస్తే నాగరికం తెలిసినట్టుంది మొత్త చూస్తే గుత్త పెట్టుబడిదారు కూతురులా ఉంది కాళ్ళు చూస్తే కలవారి అమ్మాయిలా ఉంది ఏయ్ ఇంతకీ నువ్వెవరు అమ్మా అన్నం పెట్టావా అయిపోయింది బాబు వచ్చి తినచ్చు ఆహా మంచి గుమగుమలాడిపోతుందమ్మా వాసన అబ్బా అమృతంలో ఉందమ్మా వంట నువ్వు ఈ మధ్య ఇంత గొప్పగా ఎప్పుడు వండలేదు నేను చేయలేదు నాయనా ఆ పని పిల్ల చేసింది పని పిల్ల చేసిందా మన పని బాగానే ఉందే ఇంటి సుఖం వంట సుఖం ఒంటి సుఖం ఏదో అనుభవం ఆపేసావే వాక్యం పూర్తి చేయి నాయనా చేస్తాను అమ్మో బగాసుడి బ్రదర్ లా తిన్నాడురా బాబు భోజనం సుష్టుగా భోజనం పెట్టి తాంబూలం ఇవ్వని ఆడది కూడా ఒక ఆడదేనా అప్పుడే నాశం అవుతారు మెత్తా బాబు సరే సార్ ఇన్ని సుఖాలు అందించిన దానివి ఆ ఒకానందం ఇవ్వకపోతే వదిలిపెట్టను అరు అరిచిన లాభం లేదు అమ్మ హరికథ కాలక్షేపానికి వెళ్ళింది ఇక మిగిలిందల్లా మన ప్రేమ కథా కాలక్షేపమే వన్డే క్రికెట్ సండే టికెట్ నమస్తే వికెట్ బయసే టికెట్ ఆడాలి పసి తీరా జోరుగా మనసుకి సుఖం నన్ను గుడి మతం కలయిక నిజం కౌగిలికి శుభం నా పదం నీదిగా కుల్పిస్తాలే కడక వన్డే క్రికెట్ సండే టికెట్ నమస్తే వికెట్ బయసే టికెట్ ఆడాలి కసి తీరా జోరుగా సెక్సీగా సిక్స్ అండి టూ బంతి అవుట్ అవుతుందా నే బంతులాడేయనా హరి
క్రికెట్ సండే టికెట్ మన దేవికి బయసే పులే ఆడాలి పసికిరా జోరుగా క్రికెట్ సండే టికెట్ మన దేవికి బయసే పులే ఆడాలి పసికిరా జోరుగా మన బుద్ధి సుఖం మన బుడి మతం కదలిక నిజం కౌగిలికి శుభం నా పదం వీధిగా తుంగిస్తానే తడక వన్డే క్రికెట్ సండే టికెట్ మన దేవికి బయసే పులే ఆడాలి పసికిరా జోరుగా రోజు పట్టాలు దొంగతనంగా పంచిపెట్టామని పోలీసుడి కేసు పెట్టాడే ఆ స్వతంత్ర యోధుడేనండి ఈ దేశం నుంచి తెల్లదొరతనాన్ని పారద్వాలడానికి ఎడమ చేతిని త్యాగం చేసిన స్వతంత్ర సమర యోధుడా జేజేన్ నీ చేత జేజేలు కొట్టించుకోవడానికి రాలేదు శిశుపాలరావు ఇదే భవంతిని స్వాతంత్ర సమరం రోజుల్లో మేము రహస్య స్థావరంగా వాడుకున్నాం ఇప్పుడు మీరు మేము రహస్య గృహంగానే వాడుతున్నాం మేము దేశాన్ని కాపాడడానికి వాడాం మీరు దేశ ద్రోహులకు మారణాయుధాలు ఇవ్వడానికి వాడుతున్నారు ఇది నా వ్యాపారం వ్యాపారం పేరుతో దేశ శాంతి భద్రతలను నాశనం చేస్తుంది గాక ఈ దేశం గర్వించదగిన ఈ పవిత్ర నాగార్జున తీరాన్ని కూడా అపవిత్రం చేస్తుంది మూయిస్తా నీ నోరు ఇక్కడ మారణాయుధాలు సరఫరా చేస్తున్నారని విని నిజానిజాలు తేల్చుకోవడానికే వచ్చాను నా కళ్ళారా చూశాను పోయి ప్రజలకు చెప్తాను మీ అంత చూస్తాను ఈ లోగాని పాడిగట్టిస్తాను కొనవూపిరితో అవతలి ఒడ్డుకి చేర్చండి ఎవడైనా ధైర్యం చేసి ఇక్కడికి రావాలనుకున్నా వీడిలాగే ప్రాణం పోతుందని భయపడతాం నిలబడతారయ్యా కాస్త సాయం పట్టండి ఆసుపత్రి తీసుకెళ్తాం వృద్ధాయ ప్రయాసపడద్దు నన్ను ఇన్స్పెక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు ఆఖరి శ్వాస వదిలే లోపల అవినీతి గురించి అతనికి తెలియజేయాలి అయ్యో బాబు ఇన్స్పెక్టర్ బాబు సుబ్రహ్మణ్య గారు నా జీవితం ప్రజలకు అంకితం చేశాను నా సేవలకు మెచ్చి ఇది ఏది అది ఇది నా సేవలకు మెచ్చి ప్రభుత్వం ఇచ్చిన తామ్రపత్రం బాబు ఇది దీని విలువ ఇవాళ పతనం అయిపోయింది ఈ గృహంలో మేము రహస్యంగా బతుకుతూ స్వాతంత్రం కోసం పోరాడాము అదే భవంతిలో మారణాయుధాలు తయారు చేస్తూ దేశ ద్రోహం చేస్తున్నాడు ఆ శిశుపాల నా ప్రాణాల్ని పణంగా పెట్టి సేకరించిన ఈ రహస్యాల్ని ఆధారం చేసుకుని వాళ్ళ
అవినీతిని అరికట్టు వాళ్ళ అవినీతిని అరికట్టు నా భర్త చనిపోయినందుకు ఆయన ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించమని మిమ్మల్ని నేను అడగటం లేదు. నా పసుపు కుంకాలు నేల రాలిపోతున్నందుకు నా మీద సానుభూతి చూపించమని నేను ప్రాధేయపడటం లేదు. ఎందరి కన్న తల్లులకి కడుపు కోత కలిగినా పర్వాలేదు, ఎందరు వీరపత్నుల కుంకుమ పట్టు నేల రాలి నా తట్టుకోగలం, కానీ భరత మాతను విధవరాలు చేయకూడదు బాబు. వెళ్ళి ఆ తల్లి సౌభాగ్యాన్ని కాపాడు, వెళ్ళు బాబు వెళ్ళు. నా భర్త చేసిన త్యాగానికి గుర్తుగా ప్రభుత్వం నా భర్తకిచ్చిన ఈ తామర పత్రాన్ని తిరిగి ఇచ్చేస్తున్నాను. ఆ అవినీతిని నువ్వు అంతం చేసిన రోజున నీ చేతుల మీదుగా తిరిగి దీన్ని నేను తీసుకుంటాను. ఇద్దరు కొడుకుల్ని అరెస్ట్ చేసేశారు, ఇక మీరొక్కరే మిగిలారన్నమాట. ఈ ఇంట్లో ఉన్న శత్రువు ఈశ్వరుడి కన్నా గొప్పని నన్ను ముప్పు తిప్పలో పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించేస్తున్నావు కదా మాసలు నిన్ను. వద్దులే, నీతో గొడవ పడ్డం కన్నా పోలీసులతో గొడవ పడ్డం బెటర్. నా కొడుకుల్ని నడిబజారులో ఇలా కట్టేస్తావా? నడిబజారు నవ్వుకునే పని నీ కొడుకులు చేసినప్పుడు లేని సిగ్గు ఇప్పుడొచ్చిందా శిశుపాలరావు? నేను ప్రజాభిమానాన్ని చూరగొన్న మనిషిని, నా కోసం వాళ్ళు తిరగబడితే ఏమవుతుందో ఆలోచించుకో. ప్రజలు తిరగబడతారు కానీ నా మీద కాదు, నీ మీద. పొరపాటు, వాడు నా కోసం స్పందిస్తారు. ఏది స్పందించమను? ప్రియమైన నా ప్రజలారా, నీ కోసం కాదు రా స్పందించేది, నీ అవినీతిని అంతం చేయడం కోసం స్పందిస్తాను. పిలిపించాయా పొలికేకలు? నువ్వు చోకొట్టిన ప్రజలే ఇప్పుడు నిన్ను చీకొడుతున్నారు. వాళ్ళు చీకొట్టినా రాళ్లతో కొట్టినా తట్టుకోగల రాజకీయ నాయకుడిని నేను. చీకొట్టడం దాపరమయ్యారు, వేరే కొట్టుడు కూడా కొడతారు. జనాన్ని నా మీద తిరుగుబాటు చేయమని రెచ్చగొడుతున్నావా? ప్రభుత్వం చేయవలసిన పనిదేనా? ప్రభుత్వం అంటే ప్రజలే, ప్రజల రక్త మాంసాలను పొంచేసి నీలాంటి నీచ నికృష్ట రాజకీయ నాయకులు బ్రతుకులు వీధుల్లో అంతా కావాల్సింది. హెల్త్ సెంటర్ నడుపుతున్న మమ్మల్ని అరెస్టు చేశావని ఎంత ఖర్చైనా సరే కోర్టుకెళ్లి వాదించి గెలుస్తాను. నీకన్నీ చావు తెలివితేటలున్నాయని నాకు తెలుసు, కోర్టుకు వెళ్లేలోపు సాక్ష్యాలను తారుమారు చెయ్యగలవని నాకు తెలుసు, అందుకని న్యాయాలయ స్టేషన్ కి తీసుకొచ్చాను. ఇది చీరచెంగులాగిన కేసుగా తప్పించుకోవడానికి, దేశంలో శాంతి భద్రతలను నాశనం చేయడానికి మారణాయుధాలు సరఫరా చేస్తున్నావన్న నిజాన్ని ఒక న్యాయమూర్తిగా నా కళ్ళారా నేను చూశాను. ఇప్పుడు చెప్పు శిశుపాలరావు, నీకు ఓట్లు వేసిన వీళ్ళు నీకు చేయకూడతారా చేయకూడదా?
న్యాయమూర్తి గారు నా బిడ్డల్ని కట్టేసి హింసిస్తున్నందుకు నా ప్రజలు స్పందించారు. ఇన్స్పెక్టర్ ఇంటి మీద పడి బాంబులు పేలుస్తున్నారు. శిశువారావు తన కొడుకు నడిపించుకొని జడ్జి గారిని ఎత్తుకొని పారిపోతున్నాడు. అత్తే పరిస్థితి తల్లి కంటే దేశం గొప్పదని అమ్మ చెప్పిన మాటని ఆచరిస్తున్నాను. నన్ను ఆపక పద్మ. వెళ్ళనే అమ్మ, ఆలస్యమైతే ఆ దుర్మార్గులు చేయదాటిపోతారు. మీ అమ్మను మేం బ్రతికిస్తాం, నువ్వు వెళ్ళవా. నీ వల్ల కాదా లేక ఇష్టం లేదా? పద్మ, డాక్టర్లకు ఆవేశం పనికిరాదు. ముందు అడుగు వైద్యం చేయి. నేను వైద్యం చెయ్యాలంటే రవితేజ మేయర్ గారి కొడుకు మీద పెట్టిన కేసుల్ని ఉపసంహరించుకోవాలి. డాక్టర్, చదువుని చదువుని గాలికి వదిలిపెట్టి దుర్మార్ గారికి కొమ్ము గాసి అబ్బాయిలోని ఈవిడికి నువ్వు వైద్యం చేయకపోతే ఇక్కడి నుంచి కదిలేది నీ శవం. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఈవిడికి ప్రాణం పోస్తే మేయర్ నీ ప్రాణం తీస్తాడని భయమా? పర్వాలేదు, తల్లి ప్రాణాల కంటే వృత్తికే విలువనిచ్చిన రవితేజకు కన్న తల్లి ఈవిడ. ఈ మాతృమూర్తి ప్రాణాలు కాపాడు, తర్వాత ఆ మేయర్ చేతుల్లో నువ్వు చనిపోయినా నీ జన్మ చరితార్థం అవుతుంది. తీసుకెళ్ళు. ఆవిడ్ని బ్రతికిస్తావా లేక నా బ్రతుకు చాలించుకోమంటావా? అంత పని చేయొద్దు. నేను నేను వైద్యం చేస్తాను. నన్ను క్షమించండి యువరాణ, న్యాయంతోనూ చట్టంతోనూ ఇక పోరాడలేక అలసిపోయి ఆ రెండింటినీ తీసుకొచ్చి నా స్థావరంలోనే కట్టిపడేశాను. న్యాయస్థానంలో న్యాయదేవత కళ్లకు గంతలు కడతారు, వెరైటీగా ఉంటుందని నేను న్యాయమూర్తి నోటికే కట్టు కట్టాను. మీరు విచారణ పూర్తి చేశాక శిక్ష విధిస్తారు, నేను విచారణ చేస్తూనే శిక్షించబోతున్నాను. ఇంతకీ నేరస్తుడు ఎవరో తెలుసా? వెల్కమ్ మిస్టర్ రవితేజ, వెల్కమ్. ఎలా ఉంది సింహాన్ని బంధించి తెచ్చిన ఈ శిశుపాలరావు యుక్తి? చనిపోయేవాడి ఆఖరి శ్వాసలా ఉంది, అలిపోయే దీపపు చివరి వెలుగులా ఉంది, అజ్ఞానానికి పరాకాష్ఠలా ఉంది, నువ్వు తవ్వుకున్న గోతిలో నువ్వే పడుతున్నట్టుగా ఉంది. శభాష్, నువ్వు లాఠీ విసరడంలోనే కాదు మాటలు విసరడంలో కూడా గట్టివాడివి. యువరాణా, దేశభక్తుల్ని ప్రభుత్వం పద్మశ్రీ పద్మభూషణ్ బిరుదునిచ్చి సత్కరించేది, నేను ఇతనికి ఏ బిరుదునిచ్చి సత్కరించబోతున్నానో తెలుసా? బుద్ధిమంతుడు అని. కానీ ఈ బుద్ధిమంతుడు 24 గంటల క్రితం ఒక బుద్ధి తక్కువ పనిచేశాడు, నా కొడుకులిద్దరినీ అరెస్టు చేశాడు, నాకు సంబంధించిన లక్షలాది రూపాయలు ఖరీదు చేసే మరణాయుధాన్ని అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ప్రభుత్వానికి దానం చేయబోయాడు. అందుకు ఇతనికి నేను వెయ్యబోయే శిక్ష ఏమిటో తెలుసా? అలా కోపంగా చూడకండి యువరాణ,
ఇప్పుడు నేను చేసిన పని సెక్షన్ 324 ప్రకారం నేరం అని మీరు అనకూడదు. పడిపోకండి యువర్ ఆనర్, ఇప్పుడు నేను చేసిన పని సెక్షన్ 335 ప్రకారం నేరమని మీరు అనరాదు. అసలు పెద్ద శిక్ష ఇప్పుడు విధించబోతున్నాను. నాకు నిద్ర పట్టకుండా ప్రతి అడుగులో ప్రతి దిట్టూర్పులో ప్రతి క్షణం నాకు సింహస్వప్నంగా తయారైన వీణ్ణి గుండెల్లో పొడిచి చంపేయబోతున్నాను. సెక్షన్ 302 ప్రకారం నాకు మరణ శిక్ష వెయ్యవద్దు యువర్ ఆనర్. Thank you.
ఇవర్ ఆనర్ వీడు యాక్సిడెంట్ రూపంలో నా చెల్లెలు ప్రాణాలు తీసిన కిరాతకుడు అందుకే చెరికి తిప్పిన వీడి చేతుల్ని విరిచేస్తున్నాను సెక్షన్ 325 ప్రకారం నేరమని మీరు అనవద్దు వీడు నా చెల్లెలి శీలానికి వచ్చి తన చావుకి కారణమయ్యాడు మళ్ళీ జీవితంలో ఏ ఆడపిల్ల జోలికి వెళ్లకుండా వీడి వెన్నుపూస విరిచేస్తున్నాను ఇది సెక్షన్ 337 ప్రకారం నేరమని మీరు అనవద్దు దేశంలో అరాచకతను సృష్టించడానికి ఉగ్రవాదులతో చేతులు కలిపిన రాక్షసులు ఈ తండ్రి కొడుకులు అందుకే వీడిద్దరి ప్రాణాలు తీస్తున్నాను దీన్ని సెక్షన్ 326 ప్రకారం నేరమని మీరు అనవద్దు వీళ్ళు చేసిన అత్యాచారాలు వీళ్ళతో ఇక్కడే సమాధి కాకూడదు ప్రపంచానికి అంతటికీ తెలియాలి వీళ్ళని ప్రజల మధ్య నిలబెట్టి వీళ్ళు చేసిన అమానుష కృత్యాల్ని బయటపెట్టి తగిన శిక్ష పడేలా చూడాలి అప్పుడే నువ్వు తిరిగి సంపాదించుకున్న యూనిఫామ్ కి అర్థం విలువ ఏర్పడతాయి